కలవకుర్తి దళంలో జనార్దన్ అనే వ్యక్తి గారిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు, ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డు చెప్తున్నాను. దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం. ఎట్లా చూస్తే 11 ఏళ్ళకి జీతం పెట్టింది. మాకు తిండికి తిండి లేదు. ఇట్లా మొట్టమొదటి నేను పోవడానికి కారణం వాళ్ళింటి కాడ పోయి పండుకోవాలనుకున్నప్పుడు పరుపులు అవి ఏం చేయలేవు. ఇప్పుడు గోడ సంచులు ఉంటాయి కదా, అవి 2 గోడ సంచులు ఇస్తే ఒకటి అరకేసుకోవాలి, ఒకటి దిగేసుకుంటుంది చలికి తట్టుకోలేక అట్లా వండుకుంటుంది. ఎందుకంటే ఎస్సీ మంచినీళ్ళ బావి ఉంటుంది ఒకటి. మంచినీళ్ళ బావి పోయినా ఎవరు నీళ్ళు చేయదు నీకుండ్రి అన్న, రచ్చకట్ట పోయినా కూర్చొని నీకుండ్రి, మంచినీళ్ళ బావి పోయినా నీళ్ళు చేయదు నీకుండ్రి. ఎస్సీలను బీసీలు చేదాలా పోయాలి, ఎస్సీలు ఎత్తుకొచ్చుకోవాలి. నాతో 2 చిన్న బాంబులు ఉన్నాయి, అంతే ఏటీలు చిన్న బ్యాగులు దగ్గరగా. ఇప్పుడు నేను వేస్తే మళ్ళీ ఒకటి వస్తాడు, ఒకటి పక్కకి వేసినట్టు సేరు కట్టెక్కి రాండ్ర కొడుకులాలా అంటే గంతగా. కలవకుర్తి దళంలో మీరు పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా, అంటే ప్రజల కోసం పనిచేశాను నేను? కలవకుర్తి దళంలో ఉన్నప్పుడు దాదాపు అజిలాపు రంగు ఉంటుంది. ఆ ఊళ్ళో 12 ఎకరాల పొలం పంచినాం. మా ఒక్కరి విజయం కాదు, ప్రజల విజయం అది. కానీ మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎవరండి, అంటే మీలో మార్పు తీయడానికి జనం రా అని చెప్పే ఆఫీసర్? నిజంగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే, ఆర్కే మీనా కిషన్ లేకపోతే బతకూడదు, బతకలేకపోవాలి. కానీ ఆర్కే మీనా గారి దగ్గర సరెండర్ అయిన తర్వాత కొంతకాలం బయట ఉండి తిరిగి జనార్దన్ మళ్ళీ జైలు ఎందుకు వెళ్ళారు? వాస్తవంగా నేను కానీ ఆ మధ్యలో నారాయణపేట దగ్గర నర్సింగ్ ఎమ్మెల్యేని చంపడం, సెక్యూ పోలీస్ కానిస్టేబుల్ చంపడం, దాంట్లో నేను బయట బతుకుతున్నా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా, ఒప్పుకోవాల్సిందే. కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక పథకం వేశారని, ఆ పథకం బయటకు వచ్చిన తర్వాతే కొంతమంది పోలీసులు మీకు బయటకు తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చారని వార్త నేను వాస్తవంగా ఇప్పుడు చెప్పినాను మీకు. జైల్లో ఉన్నాక యాడ్ అండి మీకు సంపతాడు అనే దాంట్లో ఉన్నా. అంటే కోర్టుకు వచ్చే క్రమంలో తప్పించుకుందామని ఒక పథకం వేశారా? అదైతే వాస్తవమే. జనార్దన్ పేరు చెప్తేనే పోలీసులు ఒళ్ళుకి పడే రోజుల్లో మరి నయీంకి మీరేదో భయపడ్డారు? నయీం నేనేం భయపడ్డాం? ఇప్పుడు నయీం మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు, పట్టుకుపోయాడు, తీసుకుపోయాడు, చంపుతాడు అనుకుంటే కూడా నేను అదే చెప్పిన. నేను ఎదురు గుడుక రారా చూసుకుందాం, నీ దగ్గర ఒక పోలీసులు ఏమని పెట్టుకుని తిరుగుడు కాదు, దమ్ముంటే రా అని స్టేట్మెంట్ ఇచ్చాను నేను. అది కాదు పెద్ద ప్రమాదం నాకు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో భూస్వాములు ఆగడాల్ని అడ్డుకట్టడి వేయడానికో, లేదా పెత్తందారుల పోకడలు నచ్చకో, లేదా మరో ఏ ఇతర కారణాల చేతో కొంతమంది యువకులు అడవి బాట పట్టేవారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎండనక వాననక అక్కడ ఏం దొరికితే తింటూ రాత్రి పగలు తేడా లేకుండా అడవి బాటలు నడుస్తూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేవారు. ఒకవైపు పోలీసులు వాళ్ళకి వెంటాడుతున్నా, అక్కడున్న ఆదివాసీల కోసం, చెంచుల కోసం, గిరిజల కోసం వాళ్ళు నిరంతరం పోరాటాలు చేసేవారు. ఈ పోరాటంలో భాగంగా వాళ్ళు పెట్టిన తిండే తప్ప వాళ్ళకి వేరే ఎలాంటి విలాసాలు సుఖాలు ఉండవు. అలాంటి కష్టతరమైన జీవితాన్ని అనుభవించి పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన వాళ్ళు కొన్ని కొన్ని కారణాల చేత అనారోగ్య సమం కావచ్చు, లేదా ప్రభుత్వ విధానాలకి నచ్చో కావచ్చు, లేదా మరో ఇతర కారణాల చేత తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాము అలియాస్ కృష్ణ అలియాస్ జనార్దన్, దళ కమాండర్, కలవకుర్తి దళం, నల్లమల. నల్లమలలో కలవకుర్తి దళం అంటే ఒకప్పుడు చాలా హడలగా ఉండేది. నిత్యం ఎక్కువగా అటాకులు చేయాలన్నా, లేదు ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేయాలన్నా కలవకుర్తి దళమే ముందుండేది. అటువంటి కలవకుర్తి దళంలో పనిచేసిన జనార్దన్ అలియాస్ కృష్ణయ్య అలియాస్ రాము ప్రస్తుతం మనతోన్నారు. గతంలో ఎందుకు ఆయన అక్కడ వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, తిరిగి ఆయన ఎందుకు సరెండర్ అయ్యారు, సరెండర్ అయిన తర్వాత ఆయన జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుంది, ఆర్థిక పరిస్థితులు ఎలాగున్న విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జనార్దన్ అలియాస్ కృష్ణయ్య అలియాస్ రాము. జనార్దన్ అనగానే కలవకుర్తి దళంలో ఒక హడలు ఉండేది అప్పుడు, అంటే నల్లమలలో మావోయిస్ట్ పాట నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కలవకుర్తి దళంలో జనార్దన్ అనే వ్యక్తి గారిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు, ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డు చెప్తున్నాయి. దాదాపు 16 సంవత్సరాలు మీరు నల్లమలలో ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్ మీద దాడులు ఉన్నాయి, మా తర్వాత చాలామందికి చంపడం కనిపిస్తున్నాయి, అంటే చంపడమే ప్రధాన లక్ష్యంగా వెళ్ళారా, లేదు అక్కడున్న పరిస్థితులు మిమ్మల్ని అడుగుబాటు పట్టించాయా, వెళ్ళిన తర్వాత
మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జనార్దన్ అలియాస్ కృష్ణ గారి కుటుంబ నేపథ్యం, అప్పుడు గ్రామీణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం. అంత పేద కుటుంబం అంటే అంత పేద కుటుంబం. ఎట్లా, మా నాయన 16 ఏళ్ళు పాలేరియానే పనిచేసిండు. ఏ ఊరు అన్నది? వీపినగన్లా. 16 ఏళ్ళు పాలేరియానే పనిచేసిండు. మా అన్నోళ్ళు మేము 7 మందిమే సంతానం. 3 అక్కలు 3 అన్నలు, నేనే లాస్ట్. దాదాపు మా అన్నోళ్ళు ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఆయన 12 ఏళ్ళు చేసిండు. లాస్ట్కి నేను కూడక 11 ఏళ్ళకే నన్ను జీతం పెట్టడం జరిగింది బరగడలో. 11 ఏళ్ళకు నా చరిత్ర చూస్తే 11 ఏళ్ళకి జీతం పెట్టిండు. జీతం పెట్టినప్పుడు ఇంకా ఎక్కడ మాకు తిండి లేదు. ఇట్లా 7 మందిమి పొలం అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. ఇక్కడ అది బాగా జీతం చేస్తున్నారు. అట్లా ఆ సందర్భంలో నేను జీతం ఉన్నప్పుడే అలా ఏమైందంటే, మాకు పెత్తందరూ అనేది ఒక చరిత్ర చూసుకుంటే ఒక నరకమే. ఏంది, మొట్టమొదటి నేను పోవడానికి కారణం ఒకటి, ఎందుకంటే నాకు మీరు 11 సంవత్సరాలకే జీతగారుగా వెళ్ళారు కదా, అప్పుడు పడ్డ బాధలు ఏ విధంగా ఉంటుంది అంటే, ఏ విధంగా వాళ్ళు ఎట్లా అంటే అది చెప్తున్నా. ఎందుకంటే అంటే 11 ఏళ్ళకి బరేళ్ళకి జీతం పెట్టిండ్రు. తెల్లాలు ఇంట్లో కడ బల ఇంటి కాడ వండుకొని వచ్చేది లేదు. 11 ఏళ్ళకి తల్లి కడుపులో వండుకోవాలి, కానీ మమ్మల్ని వండుకొని వచ్చేది వాళ్ళ ఇంటి కాడ పోయి పండుకోవాలి. వాళ్ళ ఇంటి కాడ పోయి పండుకోవాలనుకున్నప్పుడు పరుపులు అవి ఏమి ఇచ్చేది లేదు. ఇప్పుడు గోడ సంచులు ఉంటాయి కదా, అవి 2 గోడ సంచులు ఇస్తే ఒకటి అడకకేసుకోవాలి, ఒకటి దిగేసుకుంటుంది చలికి తట్టుకోలేక. అట్లా వండుకుంటుంటు వండుకుంటున్నప్పుడే నాకు ఇంకా ఎట్లా చిన్నప్పటి సందే నాకు ఒక ఆలోచన ఎట్లా వచ్చిందో, దాంట్లోకి తట్టుకోలేక బాగా ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా నేను మా బతికి ఇట్లా అనేది కొద్దిగా తిరుగుబాటు అనేది ఇట్లా పడ్డది నాకు. పడినప్పుడు మా ఊళ్ళో సిపిఎం అప్పుడు కొంత ఉంది. సిపిఎం ఉంటే అదే ఏమనుకున్నా అంటే, నేను ఇంకా కమ్యూనిస్టులు అంటే వీళ్ళు దొరలకు వీళ్ళ కథలకు వ్యతిరేకంటారు బాగా చేయొచ్చు అనేది వాళ్ళు ఇమ్మడి పోతున్నప్పుడు వాళ్ళు లాస్ట్కు ఓ చిన్న సంఘటన జరిగింది మా ఊర్లో. అది ఏమైంది, సింగిల్ విండో ఓట్లు జరిగినాయి. అక్కడ తొంగుటలు కొట్టుకొని వచ్చిండ్రు, ఇక కాపులు అంటే దాడి చేసిండ్రు సిపిఎం. తక్కువ మంది ఉంటుంది అప్పుడు, ఆ తక్కువ మంది ఉన్నప్పుడు దాడి చేసినప్పుడు తర్వాత ఈ భూస్వాములు ఏం చేసిండ్రు, మళ్ళీ 4 రోజులకు దాదాపు ఊర్లో ఒక రెడ్డి చెప్తే ఒక భూస్వామి చెప్తే అంత అన్నీ వచ్చి ఆయన మట్టి ఇంటుండేటప్పుడు నేను జీత వాళ్ళ ఇళ్ళకన్నా ఉన్నా. వీళ్ళు నైట్ పూట ఏం చేసిండ్రు, మళ్ళీ అలా ఇటువంటి దాడి చేయాలని చెప్పి ఓ 300-400 మందిని తయారు చేసి కారపోటి గొడ్డలు అవన్నీ వాటికో తయారు చేసి ఇళ్ళ కూర్చోబెట్టారు. అది నేను కొంత అప్పటికే సిపిఎం వాళ్ళకి కొద్దిగా ఉన్నా కదా, అది పోయి చెప్పిన. చెప్పేవరకే వాళ్ళేంది వాళ్ళ ఆలోచన కూడా కింద సిపిఎం అప్పటికే గదరిపోయిండ్రు, మమ్మల్ని చంపేస్తారని. దానితోటి మిద్దెక్కి రాళ్ళు అవన్నీ పెట్టుకొని నన్ను 2 సార్లు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ పంపించారు. కొంత దూరం ఉండి తొగ్గు చూసినప్పుడు 2 సార్లు చూసినప్పుడు చూసిండ్రు. 3వ సారి ఏం చేసినట్టే సందులో పడుతున్నారు, వచ్చి అటాక్ చేసిండ్రు. అయిపోయి చిన్నపిల్లని నేను చిన్నపిల్లని కానీ వాళ్ళు ఫుల్ తాగి ఉన్నారు. మందిరిలో జ్వరం అంటే కానీ ఇంకా కనపడక తోటి కంప ఉంటుంది చిన్న ఇట్లా కంప ఉంటుంది మా ఊర్లే. కంపల జ్వరం పడితే తాగినలు ఈడ ఈడ ఉండరా అంటాడు, ఓడి ఓడుస్తాడు. క్విక్ అంటే నేను చచ్చిపోతా అప్పుడుగా 200 మంది అట్లే బసాయించిన. బసాయించి మళ్ళీ అలా తురుకైన తర్వాత అనే ఇట్లా అయిందంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపోవడం, వెళ్ళిపోయి మళ్ళీ దుడికి అడవిలో పడుకోవాలి, పోయి గడ్డ మీనం అనుకున్నాం. పైన గడ్డ ఉంటుంది, గడ్డ మీనం అనుకున్నాక వస్తే తెల్లాలు చంపుతారు కదా. పొద్దున్నకు వచ్చి పట్టుకొని వచ్చింది, పట్టుకొని వచ్చి కచ్చిరికాడ. ఆ సిపిఎం ఆయన తండ్రి ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన దళితుడు ఏం చేసిందంటే డైరీమెంట్ పుస్తకాలు కాల్చి ఇది చేసిండ్రు. వీళ్ళు ఎక్కడ దగ్గర పోయి జనం, మీకు ఎవరు చెప్పిండ్రు ఇట్లా పోయింది అయినా అని అట్టి అంటే, ఏహే ఆ పిల్లాడు చెప్పిండు మొత్తం మాకే తెలుసు అని చెప్పి చెప్తే కచ్చిరికాడ పట్టుకొచ్చింది. కచ్చిరికాడ పట్టుకొచ్చి ఇంకా హింస కాదలేక వస్తే మా అమ్మలు కాళ్ళందరు కాళ్ళు మొక్కి ఇడిపించుకొని పోయి. ఇడిపించుకొని పోయిన తర్వాత ఇది కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇది కాదు, అప్పుడే సుదర్శన్ రెడ్డి అని చెప్పి మా ఊరికి అప్పుడప్పుడు వస్తున్నాడు. నేను జీతాకాల కాదు జీతాలతో కలిసిండు, నేను వస్తాను మళ్ళీ కలిసిన. ఈదన్న ఉండే ఈదన్న పక్క మా ఊరు పక్కదే ఊరు, ఆయనతో దోస్తానని చేసి అంటే ఈదంతో అప్పుడే పరిచయం ఉంది మీకు? ఈదన్న జాన్వీతో, జాన్వీతో కూడా అప్పుడేమైంది ఇంకా ఆయన బాగా సుదర్శన్ రెడ్డి ఫస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీ బాగా ఆయన గద్వాల
ఆయనతో చక్కగా అట్ట సంబంధాలు పెట్టుకున్నాక అట్ట చిన్న చిన్నగా రైతు అప్పుడు 91 వచ్చింది, లీగల్ అవకాశం వచ్చింది అప్పుడు. ఎవరు ఎన్టీఆర్ లీగల్ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఊర్ల పొరతంతా వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారు. మీటింగ్లు పెడుతుంటే దాంట్లో పాల్గొనడం పాల్గొంటుంటే చిన్న చిన్నగా పోలీసులకు సిపిఎంలకు మాకు కొద్దిగా అది వచ్చింది. ఇంకా సిపిఎం పోలీసులకు ఎమ్మడవాడు అదే కలవకుత్తులు రామారావు గారు పోటీ చేశారు కదా. రామారావా ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు కదా. అవును చేసిండు. అప్పుడు నేను ఇక్కడే ఉన్నా కదా చిన్నపిల్లని. అప్పుడు అప్పుడు నాకు 14 14 నాకు 14 11 చదివి 3 చేసిన మళ్ళీ వెళ్ళిపోయినా కదా. అప్పుడు ఒక చివరికి ఏంది పోతుంటేనే కొంచెం అలతో తిరుగుతుంటే పోలీసులు చెప్పిండ్రు, పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాక నిర్బంధం స్టార్ట్ అయ్యింది. నిర్బంధం స్టార్ట్ అయ్యే వరకే నన్ను పోలీసులు ఎత్తుకోవడం ఉన్నారు. పార్టీ ఏంది నీకు 14 ఉన్నాయి నిన్ను తీసుకోవద్దు పార్టీలకు, 15 దాటాకనే నేను తీసుకోవాలి అని పార్టీ తీర్మానం చేసింది. నాకు ఎక్కడ పోయి బతకడానికే లేదు. ఇంకా వాళ్ళే ఒక పదిహేను ఊర్లు తిరగాల నువ్వు వాళ్ళతో ఊరు రోజో ఊర్లో తిరుగుకుంటా వాళ్ళతో కొంతమందిని కలుసుకుంటా తిని బతకాలి, 15 బతుల కోసం రావాలి అని పెట్టారు. ఇట్లా అదే సందర్భంలో గుబ్బడం అని ఊరు ఉంటుంది అక్కడ, ఆడ పోయిన నైట్ పోతే ఆడ ఒక పెత్తన దారాపు శ్రీశైలం పైసలు వచ్చినాయి, అందరు వెతుకొని తిన్నాడు ఆడు. శ్రీశైలం పైసలు వచ్చినాయి నీటి మునుగాయి. ఆడ రామిరెడ్డి అని చోడు మొత్తం వెతుకొని తిన్నాడు. ఎత్తుకొని తింటే వాళ్ళు పేదోళ్ళు మా ఎస్సీలలో వచ్చి అట్లా మా పైసలు ఎత్తుకుతున్నాడు ఇస్తలేడు అన్నట్టు ఏంటంటే చిన్నపిల్లగానే ఏ పోపాడని నైట్ పూట పోయిన మాట్లాడి అన్న ఇస్తానా తప్పు తీసుకున్నా అది దాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏపదే బాగుంటాడో ఓ సెప్పగొచ్చు రెండు దేవుడు డే దెబ్బలు కొట్టా నేను మళ్ళీ పొద్దున కొంత ఆరోగ్య బలం కట్టి మళ్ళా వనపర్తి వెళ్ళిపోవాలి నానుంచి నేనేది కొంత తెలివద్దలే తెలివేనా అది మళ్ళా ఓ ఇంట్లో పండుకున్నా. పండుకునే వరకు అది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు పోలీసులకు చెప్పారు. ఈ నేను రాత్రి ఎవరిదైతే ఎస్సీ అనేది పంచాయతీ చేసినో ఆయన తీసుకుపోయాడు కట్టేసారు. కట్టేసే వరకు నేను వచ్చి అన్నా నువ్వు రాత్రి పంచాయతీ చేస్తే ఆయన పట్టుకుపోయి కొట్టి కట్టేసిండ్రు. ఆయన ఇడిపియాలి ఇడిపియాలంటే వద్దు ఇప్పుడు నేను పోతే మళ్ళీ కష్టపడ్డా కూడా ఆపులు జనాలు ఇల్లే పోయినట్లే తెలవ పోగుదు. నేను వాస్తవంగా పార్టీ పద్ధతి అయితే పోగుదు, నాకు పార్టీ పద్ధతి కొత్త కదా, ఇంకా పార్టీలకి తీసుకోలే పోయి ఆయన నేను ఇడిచినాను. ఇడిచే వరకు భూస్వాములు బాగుంటారా 10-15 గుత్తుపక్కలు పట్టుకుంటారు. నాతో రెండు చిన్న బాంబులు ఉన్నాయి అంతే ఏటీలు చిన్న బ్యాగులు దగ్గరగా రాత్రి పంచాయతీ చేసినాం. ఆల్రెడీ పోలీసులు వస్తున్నారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి రాత్రి పంచాయతీ చేసినాం ఇప్పుడు మాట్లాడాలి నువ్వు అని పెట్టాను. అంటే ఇంకా నేను తర్వాత వచ్చి మాట్లాడతా అనుకుంటా వస్తుంటే వాళ్ళు మీనికి రావడం నేను ఇంకా ఊరుకున్నాం. దొరుకుతే అంత ముందుకే మాతోటి ఊర్లో ఏమైందంటే ఒకటి అనుకోకుండా సిపిఎంలో ఏమైనా బాంబు వేస్తే ఊరు చచ్చిపోయింది పార్టీ అప్పుడే తిట్టింది. మళ్ళీ ఏం చేస్తుందో ఇప్పుడు నేను వేస్తే మళ్ళీ ఒకటి వస్తాడు అని దాంతో పోత ఇరికెళ్ళి పోతా మీనికి వస్తుంటాడు. ఒకటి పక్కకి వేసిన ఇట్లా ఉసుకెళ్ళబడ్డ అది పేలలే పేలకపోయే వరకు కొడుకు అరే పుకోళ్ళ చుట్టుకొని వచ్చిరా చెప్పి వాళ్ళు ఇట్లా ఉండడం నేను పిల్లగాని ఉరికొస్తున్నాను. ఉరికొస్తుంటే చూసి లాస్ట్కు వాళ్ళకి వేయకుండా రాయిట రాయికేసి ఇటు ఇలా నాకు ఇప్పుడే నాకు దెబ్బ తాకినాయి. అప్పుడేమైంది అరే బాంబులు వెళ్ళి కొంచెం ఆగిండ్రు ఆగి బ్యాగ్ కొట్టింది అనిపించింది. అరే ఇంతో ఆగిపోయినారా అని చెప్పి ఇమ్మడబడ్డారు. నేను ఉరకాలు ఉరక నేను ఉరకాలు ఉరక కొంత ఊరిపోయి కాదు దూరాన్ని ఉరికే వరకే ఓ చెరువు ఉంటుంది, చెరువు కింద నీలగిరి ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా ఇంతే మాకాయనకు ఇంతే అందుకు కట్టే అంతలేదు కొడుతున్నారు కానీ చెరువు కట్టెక్కే వరకు ఇంకా ఎట్లా వచ్చిందో నాకు అల్పం ఐడియా కూడా ఒట్టిగానే మా వాళ్ళు చెరువు దగ్గరికి ఎవరు లేరు ఆడెవరు లేరు చెరువు కట్టెక్కి రాండ్ర కొడుకులాల అంటే గంతగా అనేవరకు వాళ్ళు అరే ఫారెస్ట్ చాలామంది ఉన్నారా కొడుకులు మన మొత్తం చంపుతారా ఇప్పుడు అని చెప్పి ఆగిపోయాను. ఆగిపోతే నేను అటువంటి బల చక్కైన పడి వెళ్ళిపోయినా. ఇంకా పోలీసులు వచ్చి ఆ ఫారెస్ట్లో మైకులు పెట్టి ఈగులు పెట్టి ఇద్దరు లొంగిపోవాలి అది ఇది అని మొత్తుకున్నారు. నేను అంతవరకు వెళ్ళిపోయినా అదైన తర్వాత పార్టీ అన్న ఇట్లా అయింది నా పరిస్థితి అట్లా అంటే నువ్వు వీటికి వెళ్ళి ఉండలేవు నువ్వేం కోడి పడితే అన్నట్టు తెలియదు బిజినెస్ పిల్లలు అత్తారా కోడి పడితే నిన్ను పార్టీ ఆడ పెడుతుంది ఆ వయసు వచ్చే వరకు నువ్వు ఆడ ఉండాలి నువ్వు ఇట్లా నీ మంచి పార్టీ మంచి అయితే తెలియద్దు అని చెప్పి తీసుకుపోయి కళ్ళు డిపోలేదు పెద్ద కళ్ళు డిపోది దాంట్లో పెట్టిండ్రు.
రోజు సీసాలు కడగాలి, వాళ్ళు తినేస్తారు ప్లేట్లు అవి కడగాలి, ఇంకా వాళ్ళు పిలిచి తింటే తిని ఉండాలి. అట్లా ఓ 2 నెలలు ఉన్నా. 2 నెలలకు ఇంకా మళ్ళా ఏపిటింది అలాంటిది ఏపిటంటే ఇంకా పోయినా నన్న చంపితే చంపండి. ఇన్ని రోజులు ఆ రెడ్లతోటి ఆ పని చేసుకోలేకనే అంట్లతో విధమే నేను మళ్ళీ బిఏ పడబట్టా. నన్ను మళ్ళీ ఇప్పుడు ఆడ హెయిటే చూపిస్తున్నారు, నేనైతే చేయలేనన్నా. లేకపోతే చంపేయండి, ఇంక పోలీసులతో పోయి చచ్చిపోతారు, మిమ్మల్ని నన్ను చంపేయండి అంటే మాధవ్ ఉండే జిల్లా కమిషన్ సెక్రటరీ మాధవ్ ఉండి ఏ దళం పెట్టి తిప్పుకోండు అని చెప్పి అప్పుడు దళంలోకి తీసుకున్నారు. నన్ను తీసుకున్నాక ఫస్ట్గా పోయినా అంతకుముందుకు ఒకటి అదే మా ఊర్లో ఒక సంఘటన మీకు చెప్పాలా లేదా తెలియదు కానీ ఎస్సీ నాకు చిన్నప్పటి సార్ తిరుగుబాటు, ఎందుకంటే ఎస్సీ మంచినీళ్ళ బావి ఉంటుంది ఒకటి. మంచినీళ్ళ బావి పోయినా ఎవరు నిలిచేది నీకుండ్రన్నా, రచ్చకట్టమైన కూర్చొని ఎక్కుండ్రి, మంచినీళ్ళ బావి అయినా నిలిచేది నీకుండ్రి. ఎస్సీలను బీసీలు చేదాలా పోయాలి, ఎస్సీలు ఎత్తుకొచ్చుకోవాలి. ఇంకా రచ్చకట్టమైన ఎవరు కూర్చోండి, ఇట్లా వాళ్ళు ఉన్న పెద్దదాళ్ళ కాడికే కూర్చోవాలి. ఇంకా అట్లా ఉంటే నేను మంచినీళ్ళ బావి చిన్నపిల్లగానే కానీ ఆ సంఘటన నాకు ఏ ఎందుకు చేయదగదు అని వచ్చి 6-7 మందిని తీసుకొని పోయి చేదిచ్చిన. చేదిచ్చినప్పుడు 6-7 మంది 10 మంది ఉన్నాం, 15 మంది. అప్పుడు ఏమంటారు తిరుగుతూ తిరుగుతూ పోయిండ్రు. పొద్దున్నకి తీసుకొచ్చి అన్నే ఓ ఇంట్లోకు ఒక పితందరు పెట్టాడు, ఆ ఇంట్లోకి తీసుకొచ్చి బండ పెట్టారు. బండ పెట్టి ఒగ్గబెట్టి బండ పెట్టారు. బండ పెడితే ఇంకా అదలకు నాకు నరకం అది తట్టుకోలేక ఇంకా మా అమ్మలు వచ్చి కాలేలు మొక్కి ఇడిపించుకొని పోయినాక అప్పుడు పార్టీలకు వెళ్ళిపోయినప్పుడు నేను పార్టీలకు వెళ్ళిన తర్వాత అప్పట్లో ఒక వార్త ఉండేది, చిన్నపిల్లలనే పార్టీని తీసుకొచ్చి పార్టీలో మూటలు మోయిస్తారని మిగతా పనులు చేపిస్తారని ఒక వార్త ఉండేది. వాస్తవం అప్పుడు వాస్తవంగా నాకు బా చిన్నపిల్లని కానించే నేను ఉద్యమంలో ఉన్నా అది ఎప్పటికీ ఉండదు నా, ఎందుకంటే నేను బయటకు వచ్చిన నా సార్తో నేను ఉండొచ్చు కానీ అదిగ్గా చిన్నపిల్లలని చెప్పి ఇంకా చాలా మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే అది మాత్రం ఎప్పుడు సంఘటన నేను అన్ని ఏళ్ళు ఉన్నా కదా ఎప్పుడు ఎదురు కాలేదు, అట్లా ఉండకూడదు ఉండదు ఎప్పుడు ఉండదు అన్నది. అయితే అది తప్పుడు ఆలోచనలు బయట చెప్తారు కానీ అది ఉండదు. పార్టీలకు వెళ్ళిన తర్వాత మీ దినచర్య ఏ విధంగా ఉండేదండి? దాదాపు పాన్గాల్ ఏరియాలో ఉన్న ఫస్ట్ నేను పాన్గాల్ దళంలో ఉన్నప్పుడు అప్పుడు మాకు ఏమైంది కొండ దళాలకు 91లో పోయినా 92లో కొండపల్చి తరమే సంక్షోభం వచ్చింది మాకు. అప్పుడు మాకు దేవన్న కమాండరు నర్స ఈయన సుధాకరు ఇదన్న అంతైన నైమ్ చంపేసిడు కదా ఆయన డిప్యూటీ కమాండరు, మేము 5 మంది దళం అప్పుడు. ఇంకా భీమన్న నేను నర్సన్న 5 మంది ఉంటే అప్పుడే ఏమైంది కొండపల్చి తరమే సంక్షోభం వచ్చింది. సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పార్టీ ఇంకా కొండపల్చి తరమే పక్కకు పోయిండు, అది అంతా అయింది. అప్పారావు బాబన్న అలా సాకుమూరప్పారావు వాళ్ళు పైలు పట్టుకొని మొత్తం తీర్మానాలు పట్టుకొని వచ్చిండ్రు దళాల కాడికి. ఏది మన పరిస్థితి ఇట్లా ఉంది, మళ్ళీ ఏది కరెక్ట్, ఇది చూడడానికి ముద్ర పెట్టారు. ఎక్కడ పెట్టారు అప్పుడు? నల్లమల్ల 20 పైన నల్లమల్ల పెట్టిండ్రు సాదాపుడు పైన పెడితే ఇంకా అది ఎట్లా అట్లాంటి పార్టీ కట్టుబడి ఉంటాం మేము, వాళ్ళు ఎక్కితిలేకపోతే పోవచ్చు కానీ పార్టీ కట్టుబడి ఉంటాం అనేది మాట్లాడిన తర్వాత మీరు అదే ఉండండి, ఏమన్నా డౌట్ ఉంటే మాతోటి మళ్ళా తెలుసుకోండి అని చెప్పి చెప్పింది. చెప్పినాక ఏమైందంటే మా కమిషనర్ దేవన్న ఉన్నాడు కదా, అప్పటిపాటు కమిషనర్ నాగన్న ఉండే. ఎవరు? నాగన్న. ఆయన దళ కమిషనర్. ఆయన కాడికి దేవన్న సీనియర్ కానీ కొన్ని లోపాల వల్ల పార్టీ ఎక్కువ ఆయనను ఏమైంది నాగన్న జిల్లా కమిటీలకు తీసుకుంటారు, ఈయనని తీసుకోవాలి. తీసుకోకపోయే వరకు అప్పుడే కొండ పిలిచిన తర్వాత సంక్షోభం వచ్చింది కదా. ఈ తీర్మానాలు మాట్లాడినాక ఏం చేసిండు, లేదు తీసుకున్నందుకే ఆయనకు ఆ సమస్య అది దేవన్నకు. కానీ అది చెప్పకుండా నేను కొండ పిలిచిన తర్వాత మాట్లాడాలి, నేను నాకు అది తేల్తలేదు అది అని సాకు పెట్టాను ఆయన తీసుకున్నందుకు. అన్నాక అప్పార వల్ల ఒక మన 4-5 రోజులు 10 రోజులు కన్వీన్ చేసిండ్రు, చేస్తే కాలేదు. ఇంకా కాకపోయే తలకు ఇంకా దళం అందరు కూర్చోబెట్టి చెప్పాడు ఇది ఆయన ఆరోపణ అయితే అది ఆయన వెళ్ళిపోయి అక్కడ ఆయన కలుస్తా అంట
పంపిస్తామా అని చెప్పాడు. పంపిస్తాన్నప్పుడు ఏమైంది మాకు అప్పుడు సుధాకర్ ఏదన్నా ఉన్నాడు కదా, ఆయనను నల్లగొండకు పంపించాడు డిప్యూటీ కమిషనర్లు తిరుమలలో. అప్పుడు అప్పుడు తిరుమలలో వచ్చినాయి, ఆయన అటు పోయిండు, ఈయన దళ నుంచి ఇటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, మేమిద్దరు భీమన్న నేను ఇద్దరు కొత్త వాళ్ళం, నర్సన్న శాఖ నింబరాలు ముగ్గురు ఇట్లా ముగ్గురు శాఖ నింబరాలు ఆయన ఒకడు. ఇంక ఎవరు ఇంకా తీర్మానాలు మళ్ళా ఇరికి తీసుకొని రాదు పార్టీ, ఏ తీర్మానం చేసిందో దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఆయనను పంపించిండ్రు, దేవని ఇట్లా పోయిండు. మాకు కమాండర్ ఎవరు ఉండాలి, సప్లెంట్ ఎవరినెవరు పంపిస్తారు. కానీ ఆ నర్సన్నను పెట్టిండు మాపల కమాండర్గా. ఎవరిని? నర్సన్నను. నర్సన్నను పెట్టి టౌన్లో శ్యామ్ అని చెప్పి ఆ టౌన్ దగ్గర గద్దువాల ఉంటుండే, ఆయనను దళసభ్యుడికి తీసుకోవాలని చెప్పి, కొంచెం ఇద్దరు ఉన్నారట దళసభ్యుడికి తీసుకోవాలని చెప్పి ఆయనను మాత్రం పంపించాను. ఆయనను ఇంకొక ఆయన పంపించారు. పంపించిన తర్వాత తిరుగుతున్నాం. తిరుగుతున్నప్పుడు అప్పుడు దాదాపు కర్ణాటక పోలీసులు అయితే దాదాపు ఊర్లు చుట్టుముట్టి మేము దళాలు లేదంటే అప్పుడు అడవిలో ఉంటకూడదు. కర్ణాటక పోలీసులకి సంబంధం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉంటుంది అప్పుడు తీసుకొచ్చారు. సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్లు మొత్తం దాదాపు ఈ ఊరు ఉందనుకో మూడింటికి నాలుగింటికి ఊరు చుట్టుముడతారు. దొడ్డి గుడికి మూతరానికి గుడికి బయట కొనిచ్చే వాళ్ళు కాదుగా, అందరిని ఒకతోటి బొడ్డేసి సంఘనాయకులను ఎవరెవరు ఏది ఎవరెవరు ఉంటారు. అప్పుడు మేము దళాలు ఇంట్లో ఉండతోళం, బయట ఉండతోళం కాదు. ఈరోజు నైట్ ఇంట్లోకి వచ్చి పడితే ఇంట్లోకు మళ్ళీ రాత్రి 9 వరకు ఇంటి నుంచి బయటకు పోయేది లేదు. ఇంకా తిండి అక్కడనే తెల్లవారుదాన్ని దొడ్డుకోవేస్తాం, వాళ్ళు దొడ్డుకొచ్చినా అన్నీ ప్యాక్ చేసుకోవాలి. మేము మూత్రానికి కుండ పెట్టుకుంటాం ఇంట్లో, మళ్ళీ పక్క ఇంటి గురికి బయటికి వెళ్ళేది లేదు మేము. ఇంకా అప్పుడు దళాలను చుట్టుముడుతూనే అటు దొరుకుతారు. అట్లా కర్ణాటక పోలీసులు దొరుకుతున్నారు, ఊరు చుట్టుముట్టు కొడుతున్నారు. ఇక్కడ యా ఊరికి పోయినా తిండి పెట్టాలంటేనే బాగా అదిరిపోతున్నారు. అదిరిపోతున్నప్పుడు మా కమాండర్ కొంత చొరవ తీసుకోవాలి ఆయన, కానీ ఆయన అట్లనే ఇంకా ఉన్నాడు. ఇంకా తెల్లాల పొద్దుకులు పంపిస్తుంటే అన్నానికి పంపిస్తుంటే అన్నం పెట్టకపోతే చిల్ల పట్టుకొని అడుక్కోవాలి. కొన్నిసార్లు చిల్ల పట్టుకొని అడుక్కొని తీసుకొచ్చినాం ఇళ్ళ పొడితే. ఇంకా రోజు నేను స్థానికుని అప్పుడు పనగల్లా స్థానికుని ఇంకా ఖచ్చితంగా నన్ను పంపేది. అట్లా బాగా తట్టుకోలేక అప్పుడు ఏమైందంటే ఆయన కొన్ని ఇంకా అది ఎత్తుగత సమస్యలు కొన్ని తట్టుకోలేక ఆయన కొన్ని మాట్లాడేది. ఆయనకు నాకు కొద్దిగా వచ్చేసింది ఇబ్బందులు వచ్చేసింది. ఆయనకు నాకు వచ్చింది, శ్యాముకు ఆయన కూడా అందరికి వచ్చేసింది. తట్టుకోలేక నేను ఉండలేను అని చెప్పి చక్కగా వచ్చేసారు. 93 లాస్ట్లో ఫస్ట్లో పెట్టుకుసారు ఆయన ఎస్పీ. ఆయన మామూలుగా తిట్టలే నన్ను, ఎందుకంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆయన మామూలుగా తిట్టలే, ఈయన ఎందుకు దొరకొచ్చిండ్రు, మా శాతం అయితే చంపేస్తావు, ఎప్పుడైనా ఇటు చచ్చిపోతాడే, ఎదురుగానే తిట్టిండు. ఇంకా చిన్న ప్లాన్ తిరితే కూడా ఇంకా ఏమో సార్ అని చెప్పి అట్ ఇట్లా సరెండర్ చేసాను. ఎవరు సరెండర్ చేసింది ఎవరు అప్పుడు మీకు? ఉబ్బదిలో కొత్త వాళ్ళని మైబినారు లాయర్ ఉంటాడు, లాయర్ అప్పుడు రామచంద్రరావు ఎమ్మెల్యే, ఆయనతో చెప్పించి సరెండర్ చేయించాడు. సరెండర్ చేయించేప్పుడు కాళ్ళ కొడుక ఇది చాలా డేంజర్ గాడు, ఇంత మీకు ఇంత కనిపిస్తున్నాడు కానీ చాలా డేంజర్ గాడాడు, మీరు ఎండు తోలుకొచ్చిర్రావు కానీ అని బాగా తెచ్చారు. లేదు సార్ బొత్తాడు సార్ అంటాడు, సరెండర్ చేయించాడు. సరెండర్ చేపించాక ఆడు ఒక్కసారి ఆయన 25 కేసులు పెట్టి జైలుకి పంపించాడు. జైలుకి పంపించిన తర్వాత జైలుకి పోయి ఉన్న తర్వాత ఆ బెయిల్ నట్టు ఎడితే ఇప్పుడు మా కుటుంబం అందరూ తీసుకు బెయిల్ తీసుకుండ్రు. అప్పుడు ఒక 7 ఉన్నా, 8 మహబూబ్నగర్ జైల్లో 7 ఉన్న తర్వాత బెయిల్ వచ్చినాయి. ఇంకా రోజు కేసుకు తిరగాలి. ఇంకా నరకమే, పోలీసు నైట్ ఇప్పుడు పోలీసు ముందర పడుకోవాలి. ఏమన్నా చేస్తే ఏమన్నా దళం అక్కడి అటాక్ చేసేది అనుకో, ఫస్ట్ మెదల మేమే చనిపోవాలి. ఇంకా అది నరకం అనిపిస్తున్నాం. ఇంకా ఎక్కడ తట్టుకోలేక జైలునే 7 ఉన్నా, ఇది పరిస్థితి. అన్న తర్వాత అప్పుడే పరిదర్శన అయింది. సంఘటన జరిగింది కలంకుర్తి దగ్గర? లే సోమశీల చనిపోయాడు, ఎస్పీ చనిపోయాడు. ఎలా చంపారు అది? మావా నేను బయటనే ఉన్నా. మీరున్నారు అప్పుడు? నేను బయట ఉన్నా, నేను తరలేను. పండుగ మా ఆ రోజు నిజంగా కూడా నేను బస్సులు ఎక్కితే నేను కూడా చచ్చిపోతూనే. మా అక్క రాంపురంలో ఉంటుంది. మా అమ్మ ఏం చేసిందంటే అక్కడ దొరకరాపురా అటు అది సామాయ బస్సులు అప్పుడు ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసులు ఏం చేస్తుంటే అదే సామాయ బస్సు తీసుకొని
అక్కడ సోమశిల్ల అంతవరకు రెండు బస్సులు అంటూ పెట్టి అవి చేసిండ్రు. బస్సులు తీసుకొని పోతున్నారు. పోతుంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఒక ఆయన ఉండి, ఆ బస్సులు మొత్తం పోలీసులు ఉన్నారు, నీవేం కోతావు, వద్దు కాడా అంతలకు ఆగిపోయినా. ఆ బస్సులు ఎక్కితే నేను ఏంటంటే ఇంకా నన్ను కష్టంగా అలా ఎమ్మడ పట్టుకపోతారు. నాకు చచ్చిపోయేది ఏదో కానీ పెద్ద చెడ్డ పేరు వచ్చిన ఏముంది, పోలీసు వాళ్ళు ఇంపార్ మార్గం వచ్చింది కాబట్టి చచ్చిపోయినది అట్లని అట్లా బతికిపోయినా. బస్సు మీరు ఎక్కలేదు ఆ రోజు? బస్సు ఎక్కడ తర్వాత ఆ రోజు ఏం జరిగింది? బస్సు ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇంకా ఆ వెళ్ళిపోయి దాంట్లో కొల్లాపూర్లో ఎస్పీసీ ఎక్కి చక్కగా పోయినారు. మాది దీపాల పండుగ పెద్ద పండుగడ, మేము అంతా ఆట ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, అది పెట్టుకుని రేడియోలు పెట్టుకుని ఆట ఆడుతున్నాం. మందు పాత్ర వెళ్ళింది, ఇట్లా ఎస్పీ చచ్చిపోయింది వార్తలు వచ్చింది. వచ్చే వరకు ఇంకా పోయిది ఎక్కడ ఉంది పరిస్థితి అని చెప్పి చక్క బయటికి ఏరుతికి. అంటే ఆ ఘటనలో పాల్గొంది ఎవరు అప్పుడు? ఆ బట్టలు పాల్గొన్నది ఈదన్నా, వాళ్ళు కొంతమంది ఉన్నారు చనిపోయిన. మందుపాత్ర పెట్టారా? మందుపాత్ర అంటే ఎస్పీ గారు బస్సులు వస్తున్న విషయం అనేది తెలిసింది. ఎస్పీ గారు బస్సులు వస్తారనేది కాదు కదా, బస్సులు వస్తున్నారు అనేది కాదు, ఎస్పీ వస్తారనేది కూడా పార్టీకి హోల కూడా లేదు. అది ఏముంది, అవన్నీ అంటి పెట్టింది కదా పోలీసులను. అప్పుడు కొంతమంది మిలిటెంట్ని ఆడబడితే ఆడుకోవడానికి చంపేస్తున్నారు. దానికి ప్రతీకారంగా మనం అపేక్ష చేయకపోతారంటే మోరల్గా జనాలు మనకు ఎవరు తిండి పెట్టరు, యాది పెట్టరు, మనం కూడా ఒకటి చెయ్యాలే అన్నది కొంత పార్టీ తీర్మానం చేసింది. కొంతమందికి మిలిటెంట్లో కూడా మీరు జాగ్రత్త ఉండండి, ఏమన్నా యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పింది అందరికీ, చాలా మందికి చెప్పిండ్రు. బస్సు పోయింది, వాళ్ళు ఏది సిఐ వస్తారు అనేది ఆడ సోషల్లో బస్సు అంటు పెట్టిండ్రు, ఇంకోటి ఆఫీస్ ఉంటే అది అంటు పెట్టిండ్రు. దాని కొరకు సిఐ ఊరికి వస్తాడు, సిఐని లేపాలనేది. కానీ ఆ రోజు ఎస్పీ గారు జీప్లో వెళ్ళినట్టున్నారు కదా? జీపులు లేదు, ఇదే నేను సామాయ బస్సు చెప్పిన కదా, అదే సామాయ బస్సులో కూర్చున్నాడు. కూర్చొని పోతున్నాడు. పోతున్నప్పుడు మా రెక్కి ఉంటుంది ముందర ఎప్పుడైనా పట్టిది రెక్కి ఒక దూరాన్నే ఉంటుంది. వాళ్ళు దాన్ని కనిపెట్టి ఎస్పీ అనేది వాళ్ళు కూడా స్పష్టంగా ఎస్పీ ఉండడం అనేది ఏమి తెలియదు. అది తెలియక పోతున్నప్పుడు మందుపత్రం వెళ్ళారు అనుకోకుండా దాంట్లో ఎస్పీ ఉన్నాడు, అట్లా చనిపోయిండు. చనిపోయేదాడే నేను ఇంకా బాబు నన్ను ఒట్టిగా చంపేస్తాను, నేను కొన్ని రోజులు తప్పించుకొని పోయి అక్కడ అల్లపూర్లో అటకెళ్ళి బతికి మళ్ళీ వచ్చి పోలీసులతో ఎవరు లీడర్లు పట్టుకుని వచ్చి ఉన్నా. ఉన్నాక ఇంకా రోజు పోలీసు ఎలా ఉండ పెడుతుంటే అది పెడతాడు. ఇక నాకు రోజు మళ్ళీ కోర్టుకు అడగలేదా మీకు ఎస్పీ గారు దాడి వెనక నీకు తెలుసా ముందే అని? అలాగే నేను ఇంకా చెప్పిన కదా, ఇట్లా నేను పోలీసు మా ఊరిలోనే ఉంది కదా, నేను అలా కలబుందనే ఉంటున్నా కదా, ఆ రోజు ఊరికి నేను అలా ముద్దరనే ఉన్నా కదా, ఉన్నా తీసుకుపోతారు. నా పక్కన సరే అంటే ఆయన పిల్లలు ప్లాన్ తీసుకుపోయి చంపేశారు అదే రోజు. సో లోక్సభ అంటే చూపుకుంటూ ఉంటారు, ఆ పిల్లాడు సరే అంటే అయ్యండు, ఆ ప్లాన్ తీసుకుపోయి చంపేసిండ్రు. నేను ఆ రోజు వెళ్ళిపోయినా కాబట్టి నాకు చెప్పిన ఇంకా ఎమ్మడే అనుంచి బయటకు వచ్చి మళ్ళీ లీడర్ పట్టుకొచ్చి చేసినాక ఇంకా ఏదో నాకు ఎక్కడ అర్థమైతే లేదు, పార్టీ లేదు, ఇది లేదు, నా పరిస్థితి ఏందనేది ఆలోచించుకుంటున్నప్పుడు కమాండర్ వెళ్ళిపోయాను. ఆయన పార్టీ పంపించేసింది. అప్పుడు ఒక సంఘటన ఏంటంటే డిప్యూటీ కమిషనర్ ఆయన కూడా ఆయనతో ఎదుర్కోలేక లాస్ట్కు కొన్ని అనవసరంగా కొన్ని చెప్పేస్తుండే మనకు వేస్తే వ్యక్తిగత సమస్యలు అవి అప్పుడు అక్కడ తట్టుకోలేక కాల్చుకోవచ్చు వచ్చిపోయాడు. శ్యామ అలియాస్ బాలేశ్వరే పెద్దవాడు మా ఊరు పక్కనే అప్పుడు చచ్చిపోయాడు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత ఇంకా మళ్ళా పార్టీ వచ్చేసింది మాతోటికి. అంత జైల్లో చూసుకుని 3 నెలలు అయింది నేను పార్టీ వచ్చేసింది. జిల్లా కమిటీ వచ్చి పిలిపించుకుని, చిన్న రాము మళ్ళీ ఎట్లా పరిస్థితి ఇది, నీవు కష్టం నువ్వు బతకనియ్యారు, ఇది పరిస్థితి. అప్పుడు నిన్ను అట్లా అనడం వచ్చింది ఎవరి మీద? ప్రభాకర్ సామశివుడు అని చెప్పి ఆ సామశివుడు వచ్చి కాపిల సాబుడు ఎప్పుడు ప్రభాకర్ ఆయన చేశాను కుంటి చేసేసాను. ఎవరు కుంటి చేసేసాన్న? అచ్చా కుంటి చేసాను. ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఇద్దరు జిల్లా కమిటీ. ఇంకా పాదాల మెంబడు వచ్చారు, పగదాల బాబు వచ్చి పిలిపించుకొని మాట్లాడాను. ఎట్లా మళ్ళా బేట నీకు ఇట్లా ఉంది కదా పరిస్థితి, నీ రిపోర్ట్ కూడా ఇట్లా ఉంది, నిన్ను కష్టం. అప్పుడు నర్సరతో కొద్దిగా సమస్య ఉన్నది, అదైతే పొరపాటు ఆయనదే పొరపాటు, పార్టీ నుండి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే నేను తప్పాల, నేను పార్టీ కూడా తెలుసుకోవాలి, నా శాత ఆక నేను వచ్చేసిన, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆలోచించు, మళ్ళీ కష్టం అవుతుంది, ఇబ్బంది ఉంది నీకు, చేస్తారంటే అని ఆలోచిస్తా అని చెప్పిన. ఆలోచిస్తానాక మళ్ళీ ఒకసారి నీళ్ళకి బలం పిలిపించుకున్నారు అని నేను వచ్చేస్తాను, నేను బతకలేదు ఇంకా నేను కష్టం బతకలేదు. ఇక్కడ మీకు పోలీసులు సరెండర్ చేయించారు,
పోలీస్ స్టేషన్లో ఉండడం, కోర్టుకు వెళ్ళడం, నరకం నాకు తిండికి లేదు, ఇంట్లో మా ఇంట్లో పైసలు లేవు, ఒక్కరోజు కూలింటే కూలి పోవాలి, నేను కూలి పోయి తీసుకొని పోవాలి. అది కూడా ఎట్లా లారీ ఎక్కుతుంది, బూత్ ఫిబ్రవరికి వచ్చి లారీ ఎక్కితే 5 రూపాయలు 10 రూపాయలు వస్తే డబ్బు వైపునారు బ్రహ్మారు కొట్టు, ఇంకా బస్సుకి ఎక్కితే ఛార్జీలకు సరిపోవు. లారీ ఎక్కి బూత్పూర్ కడ దిగి బల్ల నుంచి వస్తుంటే అట్లా తట్టుకోలేక రాష్ట్ర పార్టీ ఆ మాట చెప్పినాక పోవా నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకున్న తర్వాత నేను మళ్ళీ తిరుగుతున్నాను మా అమ్మ నాయనకు పడింది. పడిన తర్వాత ఏమడే వీడు మళ్ళీ పోతాడు, ఈయనకి పెళ్లి చేయాలి ఎట్లా చేసి అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు లోకల్ అనే మా అమ్మ దూరం మా మామ బిడ్డ ఉంటుంది ఆమె ఇప్పుడు వాళ్ళను మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నారు కానీ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, నా ఆలస్యమే ఇది ఉంది అని చెప్పి సరళ చేసుకుంటా అనుకుంటా నేను ఫస్ట్ ఆమెతోటి మాట్లాడడం జరిగింది. అమ్మ నేను పార్టీలకు ఖచ్చితంగా వెళ్ళిపోతా, మీ అమ్మ నాయనలు పెళ్లి చేస్తూ ఉంటున్నారు నన్ను, నువ్వు ఒప్పుకున్నావంట, మళ్ళీ మా అమ్మ నాయనలు చేస్తాడు, ఒకవేళ నువ్వు పార్టీలకు వచ్చేటట్టు ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే నాకు నచ్చలేదని చెప్పి ఎగరగొట్టు. అది ఉద్యమం కుటుంబం వాళ్ళు కూడా వాళ్ళ అన్న వాళ్ళ మనకు సానుభూతి పనులు వాళ్ళు దెబ్బలు తినే ఆమెకు అది ఉంది, బాగా దెబ్బలు తినేది పోలీసులు కొట్టింది ఆమె కూడా అది ఉంది. ఇంకా మాట్లాడితే నేను కూడా వచ్చేస్తా అని చెప్పింది. వచ్చేస్తా అని చెప్పిన తర్వాత ఎమ్మడే ఇంకా జైలు నుంచి 7 నెలలున్నా బయట ఎమ్మడే పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసినాక ఇంకమ్మడే తీసుకొని పార్టీ అను పార్టీ మీకు ఒక్కరు రమ్మంటే ఆమెను కూడా తీసుకెళ్ళారు. మరి పార్టీ అబ్జెక్షన్ చేయలేదా? పెళ్లి చేసుకున్నా కదా, చెప్పినా కదా పరిస్థితి కూడా ఇది అన్న, మళ్ళీ నాకు పెళ్లి చేస్తున్నారు. ముందే చెంటు సమాచారం ఇచ్చారు? ఇచ్చిన మళ్ళీ అది కూడా పార్టీ చెప్పింది అది నాకు, నాకు నా ఆలోచన కాదు అది. ఏది నువ్వు ఆమెతో స్పష్టంగా మాట్లాడు, నాకేమంత ఆలోచన లేదు, పార్టీతో నువ్వు ఆమెతో మాట్లాడి ఆమె ఒకే అని పెళ్లి చేసుకొని వస్తా నీ ఎమ్మడి వస్తా అంటే తీసుకుంటా చేసుకో. లేకపోతే కలిసి అడవిలోకి వెళ్ళాక ఎక్కడ ఉన్నారు మరి? ఇప్పుడు ఫస్ట్ పానగల్లో ఉన్నా. పానగల్ నుంచి ఇంకా మళ్ళీ ఏదో ఆ విధి అయింది అది. పానగల్కి వచ్చిన తర్వాత కొంతమంది దళం ఉంది కానీ లో స్థానికులు కదా, నేను బాగా పని విపరీతంగా పని, మూటలు తెల్ల పొద్దుకులు నడవాల్సిందే, అక్కడికి బుట్ట తీసుకురావాలి 7 గంటలకి, నైట్ పూట పోవాలి 7 గంటలకి. లోకల్లో ఎందుకంటే ఎవరికి నీకు స్థానిక ఉంటుందో వాళ్ళే కొద్దిగా ఉంటుంది. నాకు చదువు రాదు అప్పుడు ఎలాంటి, నన్ను ఒకరోజు బడికి పంపాలి మా అమ్మ నాన్న, ఇంకా లాస్ట్కు చదువుకోవాలి ఖచ్చితంగా, పార్టీ ఖచ్చితంగా చదువు నేర్పిస్తుంది పార్టీలా. ఇంకా ఈ మూటలు అక్కడికి తిరగడానికి స్థానిక అంటే మూటలు అంటే వాళ్ళు పంపించేది కాదు, కానీ పని మన సిద్ధాంతాల పక్కన పని కూడా కట్టవుద్ది, నేను పోతే అవుతుంది గోరు పోతే కాదు కదా, కష్టంగా పోవాల్సిందే. అట్లా చదువుకు బాగా ఇబ్బంది అయింది. ఇంకా చదువు లేదు కానీ పార్టీ కట్టుబాట్లకు పార్టీ దానికి బాగా పనిచేస్తున్నా. కానీ పార్టీ రామకృష్ణ ఏంటంటే ఆ ప్రాడు పనిచేస్తున్నాడు ఎదుగుతున్నాడు, కానీ చదువు రాకపోతే కూడా కొందరు ఇబ్బంది అవుతుంది. మనం ఆయన్ని ఆలోచించుకోవాలి, రేపు వెనుక పడిపోతే మళ్ళీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఏం చేసింది, లాస్ట్కు కలవకుర్తికి పంపండి. అక్కడ అక్కడ కొత్తవాడు అవుతాడు కదా, ఆయనకు 2 సంవత్సరం పెరిగే దొరుకుతుంది, మళ్ళీ పరిచయాలు ఎవరకు ఆయనకు చదువు నేర్పాలి, మెయిన్ చదువుకోరకంటే మా ఇద్దరిని అక్కడ పంపించింది. కలవకుర్తికి పంపించినాక ఒక నెల ఒక రౌండ్ ఇట్లా ఇష్టం, ఒక రౌండ్ వేసి మళ్ళా రౌండ్కు మేము నల్లమలకు పోయినాం. మళ్ళీ రౌండ్కు నల్లమలకు పోయి మళ్ళా అప్పుడే పెదకొత్తపల్లి పికెట్ వీణ దాడి. ఇది పెదకొత్తపల్లి పికెట్ వీణ దాడి, అన్ని దళాలు దాదాపు 4 దళాలు ఉన్నాయి. పానగాళ్ళు ఉంది, ఇక్కడ కలవకుర్తుంది, ఆ చెప్పేట ఉంది, నల్లమల దళాలు వెళ్తాను, ఆ నెటకెళ్ళి తిరుగుతున్నాం, ఆ రిక్కి కొరకే తిరుగుతున్నాం. ఇంకా మళ్ళా ఏం ఆలోచించారు, అన్ని దళాలు ఉంటే పూర్తి దళాలు లేకపోతే అక్కడ కష్టమవుతుంది, కలవకుర్తి దళాన్ని పంపాలి మనం. కలవకుర్తి దళాన్ని పంపిస్తే ఆ ఏరియాలో తిరుగుతుంటే మనం ఇక్కడ దీన్ని చేయొచ్చు అనేది పార్టీ నిర్ణయం చేసేవరకు ఏమంటే నన్ను దళాన్ని అశోక్ మా కమిడర్ ఇచ్చి మీ దళాన్ని మేము యాక్షన్ కొరకు తిరుగుతున్నాం మేము అనుకున్నాం, మమ్మల్ని ఉంటారు అనుకున్నాం, తీర్మానం చేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అట్టాడి మా ఏరియాకి వచ్చేవరకే సరికొండ నన్ను ఉంటుంది ఇక్కడ కలవకుర్తి ఏరియా. లాస్ట్ కూడా రంగారెడ్డి జిల్లా బార్డరు మన జిల్లా బార్డరు, ఇంకా ఆడికి వస్తారకు ఆడ ఊర్లో సరికొండలో మీటింగ్ పెట్టాను.
మీటింగ్ పెట్టి అంతకుముందుకే మా దళ సభ్యులు ఇద్దరు బయటకు పోయారు, మిలిటరీలో తీసుకురానికి పోయారు, మిలిటరీలో క్లాసులు చెప్పాలి, అడవి కొంత పెద్ద ఉంటుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ఇద్దరు పోయినరు. కొత్తమల్ల మీటింగ్ పెట్టాం, మీటింగ్ పెట్టి 4 అయిపోయింది తెల్లవారుదల. వాళ్ళు జనాలు పోనీయకపోవడం అది మాట్లాడేది 4 అయిపోయింది. 4 అయిన తర్వాత మీటింగ్ బంద్ చేసుకొని వెళ్ళిపోయాం. పోతుంటు చూసి ఆయన ఒక ఆయన మా దళ సభ్యుడు కొంచెం వీక్ ఉండే అన్నం లేదు తిండిలే అన్నం తెచ్చిపెట్టారు కానీ మాకు తిండికి టైం దొరకలే. ఆయన మురిసొచ్చి పడిపోయాడు. మురిసొచ్చి పడిపోయిన తర్వాత ఏం చేయాలని ఆయన అని చెప్పి మళ్ళీ ఎవరు ఎవరు పిలిచి ఆయన అక్కడ ఎత్తిచ్చి పంపించి మేము వరకు తెల్లారుతుంది అనే ఊరి పైన గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పైన పోయి ఉన్నాం. రాత్రి పోలీసులు పెట్టినే పోలీసులకు పిలిపిస్తారు వచ్చిపోయి మీటింగ్ పెట్టామని ఆ గుట్ట వినడం. ఆ గుట్ట వినడం తర్వాత ఆ రోజు పోలీసులు వచ్చి చూసిపోయారు. అంతా చూసి ఊరిలే ఏమనలేదు. మల్తనాడు ఊరికి ఏమైందంటే మేము అంచు లోపల కొత్త కొత్త లోపలికి మళ్ళీ ఆడినేవాడు కొద్దు దూరాన్ని ఉండే వరకు అది పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయింది. ఇన్ఫర్మేషన్ పోయింది మళ్ళా నైట్కు మేము బయలుదేరుతుంటేనే ఆడ సెలకపల్లి తాండ అంటుంది ఒకటి. ఆ తాండకనే పోలీసు వాళ్ళు 6-7 బ్యాచ్లు దిగినాయి. పోతుంటే మేము డొంక పడుతూ పోతుంటే పోలీసు వాళ్ళు ఉరికిరు. ఉరికి ఎవరు ఉరికిరు అది ఇది అంతలకు పందులే ఉరికింది. మస్తు పందులు ఉండే కదా అడివి కదా అంటే అనుకొని పోయినాం. పోతుంటేనే మా అమ్మడి అప్పుడే అటాక్ చేయలేదు. ఇప్పుడు తెల్లాలి అటాక్ చేస్తే ఏం చేయలేము మనం అనే దాంతో తెల్లాలి అట్లే మేము పోతుంటే పోయినాం. లోపలికి పోయినాక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట ఇతర పక్కకు మేము అనుకున్నాం. అంతవరకు తెల్లారతాలకు పోలీసులు 500 మంది మొత్తం దిగినారు. అందరు కూర్చున్నారు మాకు తెలియదు అది. గుట్ట ఎక్కనికినాక కొంచెం పగులైనాక గుట్ట పైకి ఎక్కిన ఎక్కుతుంటే మొత్తం చూసినారు మొత్తం చూసినారు. మేము 4 ఉన్నాం దళ సభ్యులు, కమాండర్, నేను, మా భార్య, ఇంకొక ఇంకో 4 ఉన్నాం. ఇంకా అలా మిలిటరీలో సరే అన్నం తీసుకుపోయాం. మేము అన్నం తీసుకుపోయే తరకు అన్నం డ్యూటీ నాది, రోజు ఎవరిది డ్యూటీ ఉంటుంది, నాకు అన్నం చేయడానికి రాదు. డ్యూటీ అన్నాక సద్దాలు ఉంటే అశోక్ వాళ్ళు తిరిగి పండుకున్నారు కమాండర్ వల్ల. నేను సద్దాలను తిరిగి పండుకుంటా ఇప్పుడు లేపక కానీ నన్ను నా డ్యూటీ నా సెంటర్ వచ్చినప్పుడు నన్ను లేపండి అనుకుంటా పోయి పడుకున్నాను. ఆయన 3 మిలిటరీలు మా ఇమ్మడి వచ్చారు. ఓ మిలిటరీని సెంటర్ పెట్టాం. నేను వంట చేసుకుంటా ఇల్లు లేచి అక్కలు ఇద్దరు తింటున్నారు అట్లా తుపాకు చేగదలుగుతాను అంత దూరం పెట్టాం. ఒక కామ మాత్రం పట్టుకొని కూర్చున్నది మా భార్య డబుల్ బ్యారెల్ అది పట్టుకొని కూర్చున్నది. పోలీసులు నేను చూసిండ్రు మొత్తం చూసిండ్రు మొత్తం మేము ఎక్కంగా సెంటర్ ఎక్కడ పెట్టంగా అన్నీ చూసిండ్రు. మేము మందు పాత్ర పెట్టినాం అన్నీ చూసి మందు పాత్ర కట్ చేసిండ్రు. అంతా రౌండ్ అప్ అయిపోయినా పైగా అది ఇట్లే ఉంటుంది. ఇంకా చుట్టూ గుండు ఇట్లా వెళ్ళలేకుంటుంది. ఒక్కతోటి మాత్రం ఇట్లా వంగవాడి ఉడికడానికి వస్తుంది. ఒక్కతోటి గుండె ఎక్కి ఇట్లా బాంబులు వేయడానికి వస్తుంది. అంతే ఇంట్లో ఉన్నట్టే మేము మొత్తం చూసుకున్నారు. ఏం చేయలేరు గుండె ఎక్కి బాంబులు వేసినైనా ఏకేలు పట్టుకొని ఆ మూత కడుకు వచ్చి ఒక్కటిసారి కలవాలని ప్లాన్ చేసుకున్నారు. చేసుకున్న తలకే గుండె ఆ ఏకేలు పట్టుకొని ఉడుకొచ్చింది. అయినా ఏమైందంటే కొద్దిగా అలకుడికి ప్రాణభయం ఉంటుంది కదా, దబ్బున కాలిస్తే అలదేస్తారు కదా. వాళ్ళు కొద్దిగా ఎనుక ముందు ఆ తలకి బాంబులు వేస్తేనా టక్కున మేము వీళ్ళు మిలిటెంట్లు కమాండర్ అందరూ అక్కడ పోయి పండుకున్నారు. ఆ ఇద్దరు అక్కళ్ళు నేనే ఉండదు కరెక్ట్ మా మీద గ్రానేడ్ వేసిరేపే గ్రానేడ్ దబాదబ్బర వడ్డేసాడు. వేసే వరకు మాకు పచ్చలు పచ్చలు లోపల దిగినాయి ముఖానికి. వాళ్ళందరికీ దిగినాయి, అక్కళ్ళకి దిగినాయి, నాకు దిగినాయి. ఇంకా ఉరికిపోయి గుడికి దాన్ని మా తుపాకులు అంత దూరమైనాయి. అప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ఈ డబుల్ బ్యారెల్ ఏమైంది? ఒక్కటే ఫైర్ అయింది, అది స్టక్ అయింది అవతోటిది తీసుకొని తిప్పలు పడుతున్నాయి. నేను వాళ్ళకి రక్తాలు పోతున్నాయి ఏం చేస్తున్నా అని చెప్పి ఇంకా అశోక్ మా కమెంట్ ఏం చేసినట్టే అప్పుడు ఇట్లా అపోజిట్ ఉంటాడు. ఆయన మాకు రక్తాలు కారుతుంటే ఆయన సిట్టింగ్లో పోస్టర్ కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు. పాప ఆయన ఎట్లా తీసుకుపోవాలి, నేను ఇంత రక్తాలు కారుతున్నా ఎట్లా తీసుకుపోవాలి చూస్తున్నప్పుడే ఒకటి దళిద్రుడు మిలిటెంట్ ఏం చేసినట్టే అక్కడ కంప ఉంటుంది మొత్తం. ఆ కంపల పోనీక రాదు. ఆ పోలీసులు కూడా కంపగానే కనిపించింది సూర్యుడు. ఆడు కంపల దుక్కి ఎట్లా ఉరికింటే ఉరికినాడు. ఆడు ఉరికే వరకు ఈడ పక్క ఉండటం చూసి వచ్చే వరకు చూసే వరకు ఆయన మమ్మల్ని చూస్తున్నాడు. ఎనుక నుంచి వచ్చి ఇంకా ఇద్దరు కూర్చోరు మిలిటెంట్ ఒక ఆయన కూర్చోలేడు. తోట్లు తోట్లు పడతాడు మొత్తం కాల్చి ఆయన అట్ట పడిపోయాడు. ఆయన అట్ల పడిపోయిండు. మేము అక్కడ ఉన్నాం తండ్రాడుతున్నాం. ఆ తుపాకు ఒకటే ఉంది మాది పైర అయ్యేది. ఈడ దూరాన్ని రెండు తిరిగాడు తిరిగి రెండు ఉండే నాది నాది ఉంది ఆమె ఉంది ఇంకోటి మంచిగా ఉన్నాయి. కానీ ఆడి కోడికి వస్తాడు మాకు లాస్ట్కు తిప్పల పడతారు కానీ ఆవిడ లేదు వేయండి రా చేయండి అని మొత్తుకుంటున్నారు. అంతేగా మేము ఒట్టిగా మొత్తుకుంటున్నాను. నేను అంతేగా ఏ రాని రాజు అని ఒట్టి మొత్తుకుంటున్నా. ఇంకా లాస్ట్కు లోపలేదు తుపాకి తెచ్చుకోకపోతే మనం చచ్చిపోతాం అని చెప్పి అలా గుండెకి అట్లా పెట్టి పండుకొని ట్రావెలింగ్లో పోతుంటే ఆడు ఆ గుండె చూస్తున్నారు కదా అరే పాయరా అని చెప్పి మొత్తుకుంటున్నారు. మొత్తుకుంటే రెండు ఎత్తుకొని వచ్చి గుండెకి దగ్గర వస్తే దాదాపు
ఒక్కొక్క దాంట్లో 50 తుటాలు ఉన్నాయి మొదటి. ఇంకా వాళ్ళిద్దరూ పూర్తి పడిపోయింది, ఏం చేయలేరు. అక్కడిద్దరు చేయలేరు, దాదాపు వచ్చినట్టు కొట్టాక ఓ తుపాకి మొత్తం అయిపోగొట్టా, ఇంకోటి తీసుకొని కొడుతున్నాగా. కొడుతుంటే వాళ్ళకి అప్పుడు ఎప్పుడు పరిచయం అయ్యారు, ఇంకా ఇంతమంది ఉన్నారు గుడ్ల కింద, ఇంతమంది పరిచయం చేస్తున్నారు అని దాంతో కొద్దిగా దాదాపు 15-20 నిమిషాలు బాగా తగ్గబడి జరుగుతుంది. ఇక 20 నిమిషాల తర్వాత కొద్దిగా అడుగు ఎన్నుకోయాడు. ఎన్నుకోయిన తర్వాత నా దాంట్లో ఒక దాంట్లో 20 మిల్లీ చూడాలి. ఆ అక్క ఉండి అక్క కొద్దిగా బాగుంటుంది అన్న, అన్నీ అయిపోకూడుతున్నావు, మనం బయటికి ఎట్లా పోవాలి, మనం ఇప్పుడు బయటకు పోతే మనం ఇన్న చచ్చిపోతాం, కొంత కనీసం మనం ప్రయత్నం అనేది చేస్తాం బయటకోనికే అంటే ఎట్లా పోవాలి అక్కడ. ఇక అక్కడికి మళ్ళీ పైరు చేసి టకటకటక అక్కడికి దొరకలకు అక్కడ కొద్దిగా దూరం అయితే ఆ కంపల ఈగి ఇట్లా ఎత్తుడు గట్టు, దాని నుంచి ఆడలేరు, పోలీసులు ఏదో తీసుకుంటున్నారు కదా ఆడలేరు, దాని నుంచే దాటిది మమ్మల్ని చూసలేరు. అలాగ దాటింది చూడక ఈయనే ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. నాకు కొత్త, నాకు పానగల్ ఏరియా నల్లబల్ల అంటే కొద్దిగా పరిచయం, అక్కడ తెలియదు ఏ జిల్లాకు పోతావో ఎక్కడ పోతావో తెలియదు. పోయి అట్లా పైన నడుచుకో కిలోమీటర్ నడవి లోయ ఉంటుంది, ఇట్లా లోయలకు దిగుదామని దిగుతుంటే లోయల వల్ల పోలీసులు మంచిగా బందోబస్తు గుర్రకు అనుకుని కూర్చొని జోలు పెట్టారు. వీళ్ళిద్దరూ తుపాకులు పట్టుకుంటలేరు, నడవడానికి శాతం అయితే లేదు, కొన్ని నీళ్ళు తాగి కక్కుకుంటున్నారు. చచ్చిపోతారు అనుకున్నా. నా ఆలోచన ఏంటంటే వీళ్ళ శవాలు ఇలా దొరకలేదు, చిత్రగంశులు పెట్టి చంపుతారు, ఎక్కడైనా చచ్చిపోయినా సరే వీళ్ళు దూరాలను తీసుకుపోవాలని ఆలోచనతో ఇద్దరిని రాండక్క తొలకపోతున్నా. నేను దిగుతుంటే మళ్ళీ ఆమె నేను చూస్తాను, రెండు తుపాకు సక్కగా పట్టుకున్నా, పట్టుకొని పోతుంటే లాస్ట్కి ఆమె ఒకటి నేను చూడుతాను రాండి అనేది ఒకటి ఉంది నాకు, ఇట్లా తీసుకుపోవాలని అని ఒక్కసారి కిందకి చూడాలంటే కింద మొత్తం పొడిచలే వరణి మంచి మళ్ళీ పైకి ఎక్కిన ఎక్కి మేము గేడతో మళ్ళీ చక్కగా మీటింగ్ పెట్టాము. అదే ఊర్లోకి దిగినాము, గట్టు కానుకొని ఉంటుంది సరికుండా. ఆడికి దిగే వరకు ఊరంచిన పొలాలు ఉంటాయి, ఆడికి దిగే వరకు వీళ్ళిద్దరి పని అయిపోయింది ఇంకా ఏం చేయాలని చెప్పి ఎరుకుళ్ళ పిల్లాడు పందులు కాస్తున్నాడు. ఆడ పందులు కాస్తుంటే తమ్మి ఇట్లా అంటే వచ్చి చూసి ఇంకా తమ్మి ఇట్లా అంటే ఏటి లేవన్న నాతో అంటే టవాల్ ఉన్నది, టవాల్ ఎక్కడ ఇద్దామని చెప్పి నా డ్రెస్ తీసి మొత్తం విడిచాడేసి టవాల కట్టుకొని పోలీసులు మళ్ళీ అట్లా పోతున్నారు. అంతే వద్దగాల దూరం అట్లా మళ్ళీ పైకి ఎక్కుతూనే ఉంటారు, ఇంకా అక్కడ పైరుకి జరుగుతూనే ఉంది. ఇంకా లాస్ట్ ఇంట్లోకు పోయినా, వీళ్ళు పడిపోయినారు, ఏ శక్తి లేదు. పోయి ఇంకా ఎమ్మడే అక్క ఇంత అమలు పోయినా కాటిట్టే పోలీసులు పోతున్నారు, వాళ్ళు ఎట్లా వస్తారు, పోస్తలేరు ఆడుకొని లాస్ట్కు బెదిరించినాక మీరు ఏం చేస్తారో తెలియదు, నేనైతే అమలుతో తొత్తుకోపోతున్నా, మంచిగా ఉంది బాగా అది కలుపుకొని తాగినా కానీ ఇంకా తాగి ఎత్తుకొని పోతున్నా అటు అంటే ఇంకా వాళ్ళు తీసుకుపోవాలని ఉంది, చెప్తే పోలీసులు దాపుతారేమో అని ఇంకా తీసుకొని వచ్చి వీళ్ళకి ఇంత తాపిన తర్వాత నాకు ఏరియా తెలియదు అప్పుడు కొత్తగా, ఒకటి నాగిళ్ళు అని ఉంటుంది అన్నీ ఆ ఊరు ఒక్కటి ఒకటి పరిచయం నాకు. ఎట్లా తీసుకుపోవాలంటే మళ్ళీ ప్లెయిన్గా ఏమి ఉండదు పత్తి చేనులు అలా అట్లే అక్క అంటే ఇరుకుళ్ళ ప్లాట్ తీసుకుపోయి వాళ్ళ అమ్మలో తీసుకొని వచ్చిండు, తీసుకొని వచ్చి రెండు పాత శరీరం తెచ్చి అలే పాపం పోలీసులు ఓతుడు కూడా కట్టించి ఆ నాగిళ్ళకి ఎట్లా దాటి ఎలా దాటి అని తమ్మంటే పాపం ఆ ప్లాట్ వచ్చి దాటిచ్చిండు. దాటించాక నాగిళ్ళకు పోయినా, నాగిళ్ళకు పోయిన తర్వాత ఆడిపోయి లుంగితోటే తెలిసిన ఆయన ఇంటికి పోతే ఆయన మెమ్మడే ఉరుకొచ్చి ఎట్లా నాటి అంటే వీళ్ళిద్దరు పూర్తి నడవలేకుండా ఎత్తుకపోవాల్సింది అన్నట్టుగా ఆడికొచ్చి పడింది. కానీ ఇంక ఏం చేద్దాం ఎట్లా అంటే ఆయన పాపం ఎద్దుల బండి కట్టుకొని వచ్చిండు, ఇంత గడ్డి వేసుకొని వచ్చిండు, ఎద్దుల బండి కట్టుకొని వచ్చిండు, కట్టుకొని వచ్చి మమ్మల్ని బండ్లే పండగట్టుకొని సొప్పేసుకొని ఆయన చూ అంటే ఏ ఊరు అది నాగిళ్ళ, నాగిళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళాక హాస్పిటల్కి అంటే పోతాం మొత్తం పోలీసులే 500 మంది చుట్టూ ఉంటుంది మమ్మల్ని, ఇంకా అందులో ఊర పడుతుంది వాళ్ళే. అవును, అందులోంచి బయటపడ్డారా? అప్పుడు బయటపడి నాగిళ్ళకి వచ్చినాం కదా. అవును, అక్కడ ఒకటి ఒక ఆయన ఉంటాడు పరిచయం ఉన్న ఆయన సంగనాయకుడు, ఆయన తోడు తీసుకుపోయి బండి కట్టుకొచ్చి వీళ్ళని అక్కడ ఊరు బయటకు దూరం తీసుకుపోవాలి, చచ్చిపోతారేమో ఇంకా అని బండి వేసుకొని పోయినా. ఇతర నుంచి పోలీసుల ముందరనే బండి వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయి ఒక 6-7 కిలోమీటర్లు వెళ్ళిపోయి అతను ఉన్నాం నైట్ పొద్దుగులుగా కరెక్ట్ 8 స్టార్ట్ అయింది, సాయంత్రం వరకు ఉన్న అతను ఆ ఊరు అతల ఉన్న తర్వాత రాత్రికి వాళ్ళు పూర్తి నడవలేకుండా అయినా ఇంకొక మా భార్య అయితే కొద్దిగా నడుస్తుంది, ఇంకో అక్క అయితే పూర్తి ఇంకా పడిపోయింది. ఆడికి ఊరు రంచుకు ఎత్తుకొచ్చిండు, మళ్ళీ అల్లే సంగనాయకులు వచ్చిండ్రు ఊరంచుకు ఎత్తుకొచ్చిండ్రు. ఎత్తుకొచ్చినాక ఇంకెట్లా అంటే మేమైతే వెళ్ళిపోతాం,
కానీ ఎక్కడ ఎట్లా బతికించుకుంటారో మీరు బతికించుకోండి. చచ్చిపోతేనేమో హ్యాండ్ అవుతో చేయండి, అలా అమ్మలకి పర్మిషన్ చేయండి. బతికుంటే చూడండి మీరు బతికేయండి అని చెప్పి ఆడ లీడర్ కూడా పరిచయండి. పిలిచి అని పిలిచి చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఏం చేసినామంటే, మాకు రక్తాలు కారణే కదా, ఆ డ్రస్సులు మొత్తం విడిసి వాళ్ళతో బట్టలు తీసుకొని కట్టుకొని కొత్త బట్టలు, ఆ బట్టలు అన్నీ అన్నీ వాడి తగినాం. ఆ అక్క కొడుకు బట్టలు ఇడిపించి కట్టి మంచం మీద వండబెట్టాం. మంచం మీద వండబెట్టినప్పుడు ఆ బట్టలు ఇట్లా అయిపోయాయి కదా, మంచం మీద వండబెట్టి ఊళ్ళో పంపించినాం. పొద్దున్న కుక్కలు తీసుకొని చక్కగా మేము ఎట్లయితే వచ్చినామో కరెక్ట్ వచ్చినాయి. మేమిద్దరం నేను మా భార్య సక్క వెళ్ళిపోయినాం, కొద్దురం వెళ్ళిపోయినాం, సార్ శరవణకి వెళ్ళిపోయినాం. ఆ ధనసభ్యుడు ఒత్తుడికి వస్తాడు, అటు పిలిపించుకొని అట్లా వెళ్ళిపోయినాం. ఈవెన్ ఈడ ఊళ్ళో వండబెట్టాం కదా, పొద్దున్న సీఐ వాళ్ళ ఊళ్ళకి వచ్చారు కుక్కలు తీసుకొని. కుక్కలు మేము ఎట్టే దిగినాం, అటు చక్కగా వచ్చినాయి. కానీ మేము బట్టలు ఇడిచేసి స్నానం చేసి ఎక్కినాం కదా, ఆండే అయిపోతున్నాయి. ఆ ఇంటి ముందరనే పోతున్నాయట, కానీ ఇంట్లోకి పోతున్నాయి. ఎందుకంటే మంచం మీద వండబెట్టుకోవడం వచ్చినందుకు ఆమె అది అది కట్ అయింది. అది ఇంకా ఆమె అట్లే బతికించింది. మేము మళ్ళా సాయంత్రం వరకు శారవణ కాడ తాలకు మళ్ళీ ఆడికి ఎవడో పిలిపిస్తుంది, మళ్ళీ ఆడ పోలీసు వచ్చింది. ఓకే, ఆ సంఘటన తర్వాత మీరు పార్టీలో ఇంకెంతకాలం పనిచేశారు? దాదాపు 15 ఏడేళ్ళు, 15 ఇష్టం 15 ఎక్కువ. ఇవి కాకుండా మీరు చేసిన దాడులు ఉన్నాయి అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కానీ? అమరాబాద్ పోలీస్ స్టేషన్ అక్కడ చేయలేము, కలవకుర్తి చేసినాం. ఇంకా అంటే కలవకుర్తి మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? కలవకుర్తిలా దాదాపు ఫస్ట్ టైం పానగాళ్ళ ఇష్టం, రెండు పికటమైనా దాడి చేసినాం. ఫస్ట్ సంఘటన నాకు మా ఊళ్ళోనే జరిగింది. ఫైరింగ్ లిక్స్ అయిన ఉంటాడు మా ఊళ్ళో మిలిటరీ ఉన్నప్పుడు, ఫైరింగ్ ఎదురు మళ్ళీ ఇట్లా ఆడు తుపాకీ పెట్టిండు, నేను బాంబు పట్టుకున్నాను అంతే. ఇంకా పిల్లగాన్ని వేస్తాను నేను, కాలుస్తాను ఆడు అంతే. ఘర్షణ జరుగుతున్నప్పుడే ఏమైంది వేస్తున్నా అన్నప్పుడు ఆడు పటపటపట వస్తుంది, వేస్తున్నాను నేను కళ్ళ కడుగుస్తున్నా, ఆడు పటపటపట వచ్చి ఇరికి మళ్ళీ ఉరికిపోయాను. అట్లా బతికిపోయినాడు ఆడ. బతికిపోయినాక ఈ రెండు తాటిపావులో ఈ రెండు దాడి చేసినాం, పికెట్ల మీద పికెట్ మీద దాడి చేసి తుపాకులు తాటిపావులో తుపాకులు ఎత్తుకొని వచ్చినాం. పెద్ద దాడి బాగా. మీ దాడులు ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? మా ఊళ్ళో ఎవరు చనిపోలే, మా ఊళ్ళో ఎవరు చనిపోలే. పోలీసులను చంపోద్ది అనేదే మా లక్ష్యం. అప్పుడు పోలీసులకు దెబ్బలు తాకినాయి, కానీ వాళ్ళ ఊరికి ఎవరు చనిపోలే మా దాంట్లో. ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లప్పుడు కుడికిల పక్కన చిన్న పల్లె ఉంటుంది, ఆడ దాడి చేసినప్పుడు ఒక కానీ అప్పుడు కూడా చంపొద్ది అనేదే, పోలీసు వాళ్ళని చంపొద్ది అన్నదే. కానీ చివరికి ఒక కానిసేపుడు చచ్చిపోయింది. ఎట్లా అందరేమో తుపాకులు వారేసి ఉరికిండ్రు. ఒక ఆయన సేదరుబాయి అంటే సేదరుబాయి కడ కూర్చొని మమ్మల్ని ఒకడో పండుకొని ఊకున్నాడు. దగ్గరకు రానియకుండా ఒక అర్ధ గంట సేపు ఆపిన ఒక్కడే కానిసేపుడు. అర్ధ గంట సేపు ఆపినప్పుడు ఇంకా పట్టపగులు మళ్ళా ఏం చేయలేక ఎక్కడ పోవాలి, ఇది ఎట్ట కొద్ది కొడతారు సేదరుబాయి సేదరి డీల్ చేయదు దాని కూర్చున్నాడు ఆయన. ఇంకా మమ్మల్ని ఎవరు దగ్గర రానే సరే అటు తిరిగి ఇటు తిరిగి చుట్టుముట్టు తిరిగి ఎనికి నుంచి చూస్తే ఆడు ఎనిపులు ఎనికి నుంచి కొట్టిపారి తెగిన మా వాడు కొట్టిపారి తెగి అప్పుడు ఆయన ఒక్కడు చచ్చిపోయాడు. అందరు తుపాకులు ఎత్తుకొని మళ్ళా కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మీకు బాధ అనిపించలేదు? బాధ అనిపిస్తుంది, కానీ ఆయన కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది వ్యక్తి, మాకు బాధనే అది. మేము చంపాలనేది మా టార్గెట్. అంత అట్లా అనుకుంటే గోరు ఇద్దరు ఒక పండుకున్నాడు, పొడుగా పండుకున్నాడు. ఆయన తుపాకీ మొత్తం లోపల పెట్టుకొని పండుకున్నాడు. పొరుగు చూసినప్పుడు తుపాకీ ఉంది, ఏం దెబ్బలు దాకాలి వాళ్ళకు, చిన్న దెబ్బ ఉడకలేదు. కానీ వాళ్ళు అదిరిపోయినరు. మా లక్ష్యం వాళ్ళని చంపాలనేది కాదు కదా, మేము ఆ తుపాకులు ఎత్తుకపోవాలి, ఆ బూతులు అంటిపెట్టిపోవాలి. కానీ మమ్మల్ని దగ్గరకు రాణిస్తలేడు. సందర్భం వల్ల మేము మళ్ళీ మేము ఊకపోయినప్పుడు మమ్మల్ని చంపుతాడు. అప్పుడు ఆయన మేము పోతున్నాం అనుకో అప్పుడు కూడా మమ్మల్ని చంపుతాడు. ఆ సందర్భంలో మేము వెనుక నుంచి వచ్చి కొట్టాల్సి వచ్చింది. ఆయన ఒకరు చచ్చిపోయాడు అని చెప్పి ఒక్క ఆయన చచ్చిపోయాడు. ఇంకా అప్పుడు ఆ తుపాకులు దొరికి చంపాలనుకుంటే పడుకున్న వాళ్ళు ఊకునే ఉండరు. వాళ్ళని ఎవరికి మళ్ళా ఏమైనా దెబ్బలు తాగిన లేపి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీరు, మేము పోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయినాం. కలవకుర్తి దళంలో మీరు పనిచేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా, అంటే ప్రజల కోసం పని చేశాను నేను అని? నేనా? కలవకుర్తి దళంలో ఉన్నప్పుడు దాదాపు అజిలాపురం అని ఉంటుంది, అజిలాపురం. అజిలాపూర్లో దాదాపు ఆ ఊరిలోనే నలుగురు చచ్చిపోయినారు మా పార్టీలోకి వచ్చే. ఆ ఊళ్ళో 1200 ఎకరాల పొలం పంచినాం మొత్తం భూసా ఇది అని పేరు ఇప్పుడు ఉంది అది. మొత్తం 1200 ఎకరాలు మొత్తం పంచినాం. పంచినప్పుడు అది మా ఒక్కరి విజయం కాదు, ప్రజల విజయం అది. ప్రజలు కూడా మాకు అంత సహకరించారు,
ప్రజల విజయంతో వాళ్ళకి 1200 ఎకరాల పొలం మొత్తం ఆయన చేయడమే చేయాలి, ప్రజలందరూ ఆయన చేయడమే చేయాలి ఉండాలి. కాబట్టి అది ఏంది మంచికి 3 ఎకరాలు చెప్పిన మేము పంచి ఇచ్చినాం. అట్లా కొన్ని ఊర్లలో దాదాపు 20 ఎకరాలు కావచ్చు 30 ఎకరాలు కావచ్చు కొన్ని ఊర్లలో అట్లా చేసినాం. దాదాపు భూస్వాములు అన్నతోళ్ళు అప్పుడు కల్వకూరు తీరగల కల్వకూరు తీరా ఉన్నంత నిర్బంధం మా రామకృష్ణ చెప్తాడు ఎక్కడ ఉండదట, ఎందుకంటే సిటీకి దగ్గర ఉంటుంది, సిటీకి దగ్గర ఉంటుంది మొత్తం ప్లేన్ ఏరియా. ఆ ఎక్కువ భూస్వామ్య వ్యవస్థ 10 గ్రామాలు నేను సర్వే చేసిన 10 గ్రామాలు ఒకరికన్నా 500 ఎకరాలు ఉంటుండే అప్పుడు 500 ఎకరాలు మొత్తం అన్ని గ్రామాలను నేను సర్వే చేసి లిస్ట్ తయారు చేసిన 500 ఎకరాలు ఉంటుండే. ఆ వ్యవస్థ ఉంటారు భూ పెత్తందారు రూకుంటారా, అలా కాపాడుకోరికనే చూస్తారు. దాని కొరకు ఎక్కువ దాడులు జరిగేది కల్వకూరు తిరగలే. అదే కల్వకూరుతో కరువు దాడులు కూడా జరిగాయి కదా, చేసినాం కరువు దాడులు చేసినాం. ఇంకొకటి ఏంది, దాదాపు చేసే కనీసం ఒక పేదోడికి మేము ఒక ముందుకు దండోర సంఘం పెట్టకూడదు కల్వకూరుతల దండోర సంఘం పెట్టకూడదు. నేను మేము పానకాల తిరిగినప్పుడు ఇక్కడ కొంత ఉంటాయి, నేను అక్కడ పోయిన తర్వాత దండోర సంఘం నా ఆలస్యం సంఘాలు ఉంటే కొంత తక్కువ ఎక్కువ దొరుకుతారు కదా మాకు బిల్లెట్ ఆలస్యంతో పోతే ఏ ఊరిలో సంఘం లేకపోయింది సంఘం పెడతావిడా అంటుంది. అట్టది మేము వెళ్ళిన తర్వాత కొంతమందిని పెద్దందారులను తప్పదు మా పేదలను ఎంత హింసించి చంపినరో అప్పుడు మేము సిద్ధాంతాలు నమ్ముకున్నాం కాబట్టి దాన్ని కొరకు చేయాల్సి వచ్చింది. అంటే మీరు దళంలో ఉన్న సమయంలో పరదేశం నాయుడు గారు బాగా తిట్టారు, అంటే తిట్టడం అంటే ఆయన మీలో మార్పు కోసం తిట్టుండొచ్చు, కానీ మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎవరండి, అంటే మీలో మార్పు తీయడానికి జనం రా అని చెప్పే ఆఫీసర్? నిజంగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఆర్కే మీనా కిషన్ లేకపోతే నేను బతకూడదు బతకలేకపోతాను. నేను బయటికి వచ్చిన తర్వాత మాకు మళ్ళా మొదటి సమస్యనే మా అన్నలు ఎందుకు రావాలనిపించింది, మేము రావాలరా ఇంకా పార్టీ వ్యక్తిగత సమస్య కొన్ని ఉన్నాయి దాంట్లో అన్నిటికాడికి నా బలహీనత తగ్గంతే నా బలహీనత, ఎందుకంటే అవన్నీ పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి బలహీనత నా బలహీనత అంటే నేను బతకాలని ఆశతో బయటకు వచ్చిట, ఎందుకంటే నేను పార్టీలో మాకు చర్చ జరిగింది కానీ అవి మనం పార్టీ రాసాం అది నేను ఇప్పుడు మాట్లాడలేను, అప్పుడు పోలీసులకు మాట్లాడినప్పుడు నా నుంచి కాదు పోలీసులకు దొరికినాయి డైరీలు కూడా కొన్ని. నేను వచ్చిన తర్వాత 10-15 మంది దాదాపు నేను తీసుకుపోయిన చాలా మంది ఉన్నారు కాబట్టి. అంటే ఆర్కే మీనా గారు మీకు ఎందుకు అంత బాగా నచ్చింది? ఎందుకో అని నువ్వు రావడమే మాకు గొప్ప, ఎందుకంటే మొదటి టార్గెట్ నీవే కాబట్టి. జిల్లాలో ఇప్పుడు కొన్ని దాదాపు 2-3 ఏళ్ళు ఎక్కడి నుంచి రిక్రూట్మెంట్ లేదు, పార్టీకి డబ్బులు లేవు. మా కల్వకూరు తిరగ నుంచే దాదాపు జిల్లాను దాకింది కల్వకూరు తిరగనే మళ్ళీ బయటికి కూడా పంపించగలిగింది. అంటే నా ఒక విజయం కాదు పార్టీ విజయం అందరిది అక్క వచ్చిండ్రు అది కాబట్టి దానికి. ఆర్కే మీనా గారి దగ్గర సరెండర్ అయిన తర్వాత కొంతకాలం బయట ఉండి తిరిగి జనార్దన్ మళ్ళీ జైలు దగ్గరికి వెళ్ళారు? వాస్తవంగా నేను ఆర్కే మీనా ఉన్నప్పుడు ఏది ఏబి చెప్పలేదు, నీవు ఆయన కూడా అదే చెప్పింది నాకు. నేను ఒకటే అన్నా సార్ నేను ఇప్పుడు నేను మీకు ఏంటన్నా చెప్పిన అనుకో నేను పార్టీకి ఇన్ని రోజులు నాకు ప్రజల పెట్టేళ్ళకు ద్రోహం చేసిన అయితే నేను పార్టీకి ద్రోహం చేసిన అయినంత నా శాత ఆక నేను వచ్చేస్తున్నా నేను ఏది నన్ను వద్దంటే ఆయన ఒకటే అదే సాలు నీకేమన్నా చెప్పదని చెప్పుకో లేకపోతే లేదని చెప్పాడు. ఆయన ఏది అనలే నన్ను ఒత్తిడి చేయలేదు ఎప్పుడు కడలే. ఇంకా నెక్స్ట్ 3-4 ఏళ్ళు శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక పని కూడా చేసి నేను ఒక పని చేసింది ఊరికి ఏంటంటే నేను ఆర్కే మీనా ఉన్నప్పుడు ఆయనకు చెప్పిన మా ఊరిలో ఏంటంటే 33 ఎకరాలు దేవాలయ ల్యాండ్ ఉంటుంది, దేవాలయ ల్యాండ్ మాదని మా ప్రజలది మాదనేది ఎవరికి తెలియదు, మా ఊరిలో ఎవరికి ఎవరికి తెలియదు. కానీ ఒకటే కుటుంబం గల పేర్లతో ఉన్నత వర్గం బాగా చేసుకుంటున్నారు. నేను బయటకు వచ్చిన తర్వాత మేబ్నార్కి వస్తున్నప్పుడు ఏదో ఎండోమెంట్లో మాకు నాకు చిన్న పరిచయం ఉన్నాయి ఉన్నాడు ఆయనతో పోయి బా అరే భాయ్ నేను దేవుని మొక్కపోతే మొక్కపోతే కానీ మా టెంపుల్ పూర్తి పాడుపడిపోయింది దానికి ఏమైనా చేయకూడదండి అది అన్న. అంటే అరే భాయ్ మీ దేవుని పేరు ఉన్నాయి ఇంత ఎకరాలు ఉంది ఇన్ని పొలం ఉంది నీ అమ్మ దానికి అంటే అరే ఎట్లా ఉంది అంటే లిస్ట్ పోతే వచ్చాడు. లిస్ట్ పోతే వచ్చాక తీసుకొని పోయి ఫస్ట్ ఆర్కే మీనతోటికే పోయినా నేను ఆ లిస్ట్ తీసుకొని సార్ నేను సట్టపక్కరాక ఇది చేయొచ్చా
నేను ఇది ఎందుకంటే ప్రజలది, దళితులు ఎలా బతుకుతారు, పేదవాళ్ళు ఎలా బతుకుతారు, దేవుడికన్నా వస్తాయి కదా. అంటే నీవు స్వచ్ఛందంగా చేయి, దాన్ని ఎట్లనైనా అరాజు పెట్టించి నిప్పి, మేము దానికి అభ్యంతరం లేదు, నీ బయట వండుకుంటాడితే మేము ఎందుకు అది అని మంచిగా చెప్పాడు. చెప్పిన తర్వాత నేనేందంటే దాన్ని అతిథి పిలవాడి ఇంటి పిలవాడి అరాజు పెట్టించిన, అరాజు పెట్టించిన తర్వాత ఏమడే వాళ్ళు పోయి కోర్టుకు పోయిండు. హైకోర్టుకు వచ్చింది, హైకోర్టులో వచ్చి స్టే తీసుకున్నారు. స్టే తీసుకున్న తర్వాత నేను కృష్ణరావు సహకారం తీసుకొని హైకోర్టులో వేసి వాళ్ళేంది మాది ఇప్పటి నుంచి మా తాత పేరు కేశవులు, చిన్న కేశవులు, మా తాతది ఆస్తి, మాకు చిన్న కేశవులు గుడిదైనా కూడా మాకు ఇంతవరకు దగ్గర ఎవరికి మాకు ఏం లేదు, ఇదే ఆస్తి తోటి మేము బతుకుతాం అని వాళ్ళు చేసి ఫైట్ చేసి ఫైట్ చేస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేనేంది ఫైట్ చేసి హైకోర్టు ఇడిపించిన. ఇడిపించిన తర్వాత ఏమైందంటే ఇంకా అప్పుడు కొత్తగూడ శ్రీనివాస రెడ్డి ఎస్పీ వచ్చిండు. అప్పటికే నన్ను కొన్ని పిలిపించిండు, 3-4 సార్లు పిలిపించి కొన్ని జనార్దన్ నువ్వు అది ఇది మాట్లాడి అది చేయాలి ఇది చేయాలి అన్నాడు. అంటే నేను ఏం చేయలేను సార్ అంటే ఆయనకు ముఖ కదవికలు గుర్తుపట్టే ఉంది ఆయనకు, ఇప్పుడు గుర్తు చెప్తున్నా కదా ఇట్లా మాట్లాడుతున్నాం అనుకో, నేను నిజం చెప్తున్నానా అవద్దని చెప్తున్నావు అనేది కొంత గుర్తుపడతాడు. గుర్తుపట్టి రెండోసారి ఫస్ట్సారి చెప్పాడు నువ్వు అన్నీ కరెక్ట్ చెప్తలేవు నువ్వు ఆలోచించుకో చెప్పాడు. రెండోసారి పిలుచుకున్నాడు నువ్వేం చెప్తలేవు, నువ్వు చెప్పినవన్నీ నోట్లే అన్నీ అవద్దాలే ఏం చెప్పలేదు జనార్దన్. మూడోసారి మళ్ళీ పిలుచుకొని అప్పటికే చేసిన మా పొలం విడిపించిన కదా ఆయన పోయి వాళ్ళకు కొద్దిగా ఎట్టడం కదా బంధువులు ఆల్రెడీ రెడ్డి ఎట్టంటే ఆయన పోయి కలిసి రెండు మాట కాలు మొక్కిచ్చిడు ఆయన మొక్కిచ్చిండి ఇట్లా మళ్ళీ నాకు నేను ఈడ ఈయనకు సహకరిస్తాను పిలిచి ఏం ఆలోచించుకుంటున్నాడు. నేను ఆలోచించుకుంటే సరే నేను వచ్చే సరే రైడ్ ఎండ్ అవుతుంది అంటే నీవు తలుచుకుంటే ఎక్కడైనా జిల్లా నీకు మొత్తం ఇది మేధావులు కానీ ఎవరైనా నీకు మొత్తం అంటే ఏం చేసినా నేను చేయలేదు సార్ నాకు పదార్థం కదంటే ఇక వెళ్ళిపోయాడు. అంతే వెళ్ళిపోయినాడు కలకుర్తలో పంపించాడు. అంత కలకుర్తలో పంపించి తీసుకుపోయి జైలే పారేసిండాలి. కానీ ఆ మధ్యలో నారాయణపేట దగ్గర నర్స్ ఎమ్మెల్యేని చంపడం, సెక్యు పోలీస్ కానిస్టేబుల్ చంపడం, దాంట్లో నేను లేను, నేను బయట లేకపోయినా కానీ మీ రోల్ ఉందని అంటుంటారు. అంత తప్పది, అవన్నీ తప్పు, అది తప్పు. నేను బయట బతుకుతున్నాను ప్రశాంతంగా. నేను మీకు ఆ సమాచారం ఉందట కదా మీకు? లే, ఆ సమాచారం అనేది మాకు అసలు తెలియదు. నేను బయట బతుకుతున్నా ఆ సమాచారం కూడా అది కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళు పార్టీ కూడా తప్పే, ఎందుకు పార్టీ తప్ప అంటే ఎట్లా చెప్తున్నా, కొంతమంది అమాయకులను చంపించు, కొంత టార్గెట్ చేయాల్సింది తప్పదు. పార్టీ కొన్ని లోపాలు కూడా జరుగుతాయి కానీ లోపమే ఒప్పుకోవాల్సిందే, అది కొంతమంది అమాయకులను చంపడం తప్పది. కాబట్టి మాకు సమాచారం అయితే ఏం లేదు కానీ అది అంటే అప్పట్లో పోలీస్ మీద బాగా ప్రెజర్ ఉంది కదా. పోలీసు వాళ్ళు నన్ను అప్పుడు నేను ప్రశాంతంగానే అప్పుడే వచ్చింది ఈయన అరకే ఎవరు శ్రీనివాస రెడ్డి. కాబట్టి నేను బయటనే ఉన్నా కొద్దిగా కిషన్ సార్ నాకు మంచిగా సహకరిస్తాడు చాలా మాటలు. కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక పథకం వేశారని, ఆ పథకం బయటకు వచ్చిన తర్వాతే కొంతమంది పోలీసులు మీకు బయటికి తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చారని వార్త లేదు. ఒకటి ఏంటంటే నేను వాస్తవంగా ఇప్పుడు చెప్పింది నేను మీకు, జైల్లో ఉన్నాక అప్పటికి 6 ఏళ్ళు దాటింది, నేను బయటకు రావాలి, ఒక కేసులకు ఒకటి పంపించినా ఒకటి పంపిస్తాను, ఏం చేయలేను నేను ఇంకా అని చెప్పి నేను నిర్ణయించుకొని దాంట్లో అవుటైట్గా పోనీ కానీ కానీ నేను కొంత రప్పని తిరుగుతున్నా దాంట్లో కూడా దాన్ని మీకు ఇది సంపత సంపుతాడు అనే దాంట్లో ఉన్నా. ఉన్న తర్వాత శివరికి ఏమైందంటే అది మళ్ళీ ఆయనకి ఎవరో చెప్పారు, లోపల జనార్దన్ ఇట్లా మాట్లాడుతున్నాడు అది మాట్లాడుతున్నాడు ఇట్లా వేస్తాడు. అంటే కోర్టుకు వచ్చే క్రమంలో తప్పించుకుందామని ఒక పథకం వేశారట. అదైతే వాస్తవమే, అదైతే వాస్తవమే. ఎందుకంటే నాకు అప్పటికే అయిపోయింది, సస్తా నేను బయట ఉన్నా సచ్చతోనే నా అక్కడమైనా సచ్చతోనే అనేది అనుకున్నా. అనుకున్నాక అప్పుడు జైలు సూపరింటెంట్ వచ్చాయి ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిండు. అరవిందరావు ఏం చేసిండే నన్ను ఒకసారి ఇంటర్ అప్పుడు ఫస్ట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి ఏమన్నా నీకు హెల్ప్ కావాలి నువ్వు వచ్చిన బయటకు వచ్చిన నువ్వు ఎవరిని పిలిపించుకోలేదట, కంప్యూటర్ స్థాయిలో ఎవరిని పిలిపించుకోలేదట, నన్ను పిలిపించుకున్నాడు ఆయన. ఎందుకో పిలిపించుకొని ఇట్లే మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఏమన్నా జనార్దన్ నీకు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు ఉంటే నాకు చెప్పుకో అని చెప్పిండు. నేను జైలుకు పోయినాక నాకు ఆ అవకాశం కూడా లేదు. మహబూబ్నగర్ జైల్లో ఉన్నప్పుడు ఏమైందంటే జైలు శుభ డీజే జైలుకి వచ్చిండు. వస్తే ఆ సూపరింటెంట్ ప్రత్యేకంగా నన్ను నిలబెట్టి ఇట్లా అన్యాయం ఇంటి పెట్టిండు సార్, ఇది పరిస్థితి సార్ అని చెప్పిండు ఆయన. సూపరింటెంట్ మంచివాడు చెప్తే
అయ్యా నీకు ఎవరు ఎస్పీలు డిఎస్పీలు డిఐజీలు ఎవరైనా పరిచయం లేరా, నీకు ఎవరు లేరా అటు ఇటంటే అరవిందరావు సార్ పెట్టి చెప్పాడు సార్ అటు ఇటంటే దోస్తే నీవు లెటర్ రాయా చెప్పాడు. నీవు లెటర్ రాయంటే నేను జైలు నుంచి లెటర్ రాసిన ఆయన తీసుకొని పోయాడు. ఆయనకి ఇచ్చిండు, దాంట్లో కిషన్ పేరు యాడ్ చేసేటాడు. కిషన్కి మొత్తం తెలుసు, నేను ఏం చేసినానే తెలుసు, కానీ అన్యాయంగా నన్ను ఇటు పెట్టిండు, కిషన్ అడుగుతుంది తెలుస్తుంది అని చెప్పిన. చెప్తే ఆ లెటర్ పోయేదాడు కిషన్కి ఫోన్ చేసాడు, డిఐజీ డీజీపీ కదా ఆయన. కిషన్కి ఫోన్ చేసి ఏంది జనార్దన్ ఏంది పరిస్థితి ఏంది ఎందుకు జైలు పెట్టాల్సి వచ్చింది అంటే ఈయన ఉన్నది చెప్పిండు ఇది పరిస్థితి ఇట్లా అంటే అది పెద్ద కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు కొత్త కేసులు ఏమైనా చేస్తే అవి పెట్టాలి, కానీ మనం ఇన్ని రోజులు బోడేళ్ళు నాలుగు ఉన్న తర్వాత ఆయన జైలు పంపిస్తే మళ్ళీ ఎంతమంది ఇట్లా మారుతారు అది అని చెప్పి ఇంకా శ్రీనివాస రెడ్డికి అప్పుడే ఏదో ఎబో వచ్చింది అనేది చెప్పాడు పంపించింది అనేది. అంత లోపలనే ఏమైందంటే ఈయన రెడ్డి కదా ఎవరు ఎమ్మెల్సీ ఇప్పుడు ఉండు ఆయనకు జెడ్ ఎగరేసే ఎట్లా ఆయన జిల్లా చైర్మన్ కదా ఆయన లోపలికి రాణించలేదు ఈయన శ్రీనివాస రెడ్డి కలెక్టర్ వచ్చి తొలకపోయింది. అది కొద్ది పెద్ద ఘర్షణ అయ్యి వైఎస్ రాజశేఖరరెడ్డి కూర్చుండ్రు ఆయన, ఆ ఎస్పీని మార్స్తేనే నేను ఉంటా లేకపోతే నేను ఉండను అనేది అవుట్ రైట్ కాదు దేశమంతా అది పోయింది. ఆయన నిమ్మడి ఎస్పీని మార్చింటాడు, మార్చే వరకే ఇంకా సార్చిన మేడం వచ్చింది పాపం సార్చిన మేడం వచ్చింది కిషన్ సార్ను ఇట్లా అలాగపోతే రిపోర్ట్ వచ్చింది కదా కిషన్ సార్ను ఎంబడి జైలు పంపించింది. అదొకటి నేను ఇట్లా నేను ఇది వెళ్ళిపోతా సస్తే సస్తా బత్త బత్త అంటే మా కుటుంబం కూడా పోయి చెప్పుకోలేదు. మా భార్య పోయి శ్రీనివాస రెడ్డి ఒకసారి పోతే మా భార్య గారు ఆడు శాతాన కొడుకులు ఎస్పీలు కాడు బతికిచ్చింది మిమ్మల్ని నీవు నడువని చెప్పి పెట్టి దుబ్బిడు తప్పితే మా భార్య ఇట్లా అనుకుంటే అది చెప్పినాక ఇవన్నీ చెప్పినాక నేను ఇంకా చచ్చిపోతే చచ్చిపోతా బతికి ఉంటేనేమో పార్టీలో కలుస్తా లేదంటే చచ్చిపోతానే. దాంతో ఇంకా నేను కొద్దిగా మా కుటుంబంతో ఇట్లా అదే విషయం కిషన్ తర్వాత వెళ్తున్నాను. ఎమ్మడి శాస్త్రీ మేడం రావడం ఎమ్మడి ఆయన జైలు కడుకొచ్చి జనార్దన్ నేనున్నా నీకు అటు ఇటు అని చెప్పి ఎమ్మడే బెయిల్ ఆయన పోయిన మా 10 రోజులకి అన్ని బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చిండ్రు. బయటకు తీసుకొచ్చినాక అట్లా బతికినా లేకపోతే కష్టంగానే ఉండే నా పరిస్థితి చూస్తే. ఎందుకంటే చిన్న పర్సంది అక్కడ పెద్ద ధరతోటి ఎదుర్కొని వచ్చిన ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత కూడా నా పరిస్థితి ఇట్లాయే కదా. రామకృష్ణ నాకు ఇప్పటికీ రామకృష్ణ కరెక్టు చెప్పిండు, జనార్దన్ నీవు ఎక్కడ పోయినా బతకలేవు, నిన్నైతే కష్టం ఆలోచించుకో, నేను బయటకు వస్తున్నానని చెప్పలేను అలా. అదో ఆ రోజు కూడా నేను బయటకు రావాలనేది ఆలోచనలు కాదు నాకు. నన్ను ప్లాట్ కమిషనర్గా తీసుకున్నారు, కమిషనర్గా పనిచేయాలే నెక్స్ట్. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ కూడా నిలవండు, జిల్లా కమిటీ నెంబర్ ఉంటూ ప్లాట్ కమిషనర్గా డీల్ చేయాలి అని చెప్పిండ్రు. నాకు కొద్దిగా వేరే ఘర్షణ జరుగుతుంది, అది తర్వాత తెలుసుకుందాం మనం అని పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడిపోయినారు. మాట్లాడిపోయాక నాకు సమస్యతో మళ్ళీ కొద్దిగా ఇప్పుడు ఉన్న చచ్చిపోయిన సమస్య. ఓకే, కానీ మీరు దళంలో ఉన్న సమయంలో పోలీసులు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని పేపర్ స్టేట్మెంట్ చూసి చదివి ఆవేశపడి వరుసగా హత్యలు చేశారని వార్త ఉంది వాస్తవాన్ని తప్పు అట్లా అనుకుంటే నేను ఒక సంఘటన చెప్తాను ఇప్పుడు ఒకటి. పోలీసులు అంటే మిమ్మల్ని చంపుతామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అది వాస్తవం చూసి మీరు చాలామంది అది వాస్తవమే అదేంది ఆల్రెడీ పార్టీ తీర్మానం అది ఎప్పుడో తీర్మానాలు చేసింది. పోలీసు ఇన్ఫార్మర్లు కావచ్చు కొన్ని సంఘటనలు కావచ్చు లాయర్ ఉంటాడు ఆడ మా మిలిటెంట్లో పట్టించి జైలు పంపించాడు. అది ఆయన చరిత్ర కూడా ఇంకోటి ఏంటంటే అమ్మాయి మంచిగా అనిపిస్తే ఆ ఊర్లే తీసుకుపోయి అనిపించే చరిత్ర అండి. అప్పటికే జనాలందరూ సంపాలనేది అయినాను ఎందుకొరకు పెద్ద మంచి అయితే తీసుకుపోయా నేను అనిపించే లాయరే మళ్ళా ఆయన కానీ అది ఉంది ఇంకెవరే ఆడే దొరా ఆయన అంతా. కానీ పార్టీ తీర్మానం చేసిన తర్వాత చంపాలనుకున్నా కానీ మీరు మాత్రం లేదు ఒక ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఆవేశపడి లేదు 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 అది కూడా ఏంటంటే ఎస్పీ ఇచ్చిండు కదా సభ బాలసుబ్రహ్మణ్యం సీతారాము ఏం చేసిండ్రంటే సీతారాము అక్కడ మెదకులో చంపించిండు ప్లేన్ ఏరియాలో 3 దళాలను చంపించిండు. ఇక్కడ ఊరికి ఏంటంటే ప్లేన్ ఏరియా మాది ఈజీగానే దొరుకుతారు ఇక్కడ అదొకటి మా కలవకుర్తిలా సంవత్సరానికి 2 సార్లు ఫైరింగ్ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మాకు ఎక్కడ జరగదు కానీ కలవకుర్తిలో ఖచ్చితంగా ఫైరింగ్ జరుగుతుంది. ఫైరింగ్ జరిగితే ఓడి దగ్గర చచ్చిపోతాం లేకపోతే ఏంటుంటుంది అది ఏమైంది నేను ఒక్కనే కలవకుర్తి దళాల్లో బతికి అని నేను పనిచేసి వచ్చిందంటే నేను ఒక్కనే కలవకుర్తి దళ నుంచి దళకబెడర్గా అందరు దళకబెడర్ స్టేట్మెంట్ ఇవ్వకపోయి అంటే కొంచెం ఆలస్యంగా చంపేవారా
స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఏముందంటే ఎప్పుడైనా సంపదలో వెళ్ళడు. కొన్ని టైం చూసుకుంటూ మాకు ఆర్గనైజేషన్ చేసుకుంటూ, మాకు ఒక్కటే సంపూర్ణ లక్ష్యం కాదు కదా, మాది మా పోయిందే ప్రజల కొరకు. ప్రజల కొరకు పోవాలనుకుంటే మేము సైన్ అనేది తయారు చేసుకోవాలి కదా, సైన్ అనేది తయారు చేసుకోవాలి, ఊర్లో పొడి తయారు చేయాలి, అవి చేసుకోవాలి. కాబట్టి టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఒకటి చేస్తుంటే వీళ్ళు ఏంది, అప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా 2 నెలల లోపల కొట్టిపారదగ్గర తను చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఇద్దరు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మేము సంఘాలను ఢిల్లీ మొత్తం కూసబెట్టి మళ్ళా పరిస్థితి మాకు లేదు, అందరిని అరెస్ట్ చేసిండ్రు. కోవట్ ఇద్దరు తయారు చేసిండు, మొదట్లో కోర్టుని ఇద్దరు తయారు చేసిండు. కోర్టు అనేది మాకు తెలియదు, అది లాస్ట్కు కోవట్ను నేను దొరకబట్టుకున్నా. ఇప్పుడు ఉన్నాడు అప్లాడు. దా ధీమతో ఏం చేసిండంటే ఖచ్చితంగా చంపేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను అప్పటికే జిల్లా కమిటీతోటి చర్చ చేస్తాను. మోహన్ అని ఉంటాడు ఇప్పుడు హోంగార్డు, కలకుర్తిలో ఉంటాడు. ఆయన మంచి నాకు ఎంత అంటే అంత ప్రాణశీలితుడు. నేనే తయారు చేసిన ప్లాన్ని కానీ అనుకోకుండా దొరికిండు. దొరికితే కోర్టుగా మారిండి, అట్టు దొరికిండు. కొట్టి అది తీసి కోర్టుగా మార్చుకున్నాడు. కోర్టుగా మార్చుకున్నప్పుడు ఆయన మంచిగా సాగుతారు పోలీసులు అని పోలీసులతో ఇట్లా ఇట్లా కూడా బల కలుస్తలేరు. పోలీసులు బండి ఇచ్చిండ్రు. బండి ఇచ్చినప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ఊరు రాలేదు కొండటిపల్లె. రేవంత్ రెడ్డి కుటుంబానికి కూడా ఆయన మంచిగా ఉన్నాడు. ఎవరు ఇచ్చిందంటే నాకు రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిండు బండి, అలా ఊరే కాబట్టి ఆయనకు మంచిగా అని చెప్పిండు మాకు. నిజంగా కూడా కాలు పెద్ద ఉండోళ్ళు ఇచ్చింటారు అని నేను నమ్మిన. కొంత తేడా కనిపిస్తుంది నాకు. కొంత తేడా కనిపిస్తే జిల్లా కమిటీ ఏం చేసిందంటే ఆయన జిల్లా కమిటీకి తీసుకు ఆయన మా హ్యాండ్ఓవర్ చేయండి మా అని ఆయన హ్యాండ్ఓవర్ చేసుకొని ఇక్కడ కొన్ని సార్లు అక్కడ నార్కర్లో పెట్టింది ఆయన డెన్నుగానే. డెన్నుగా పెట్టాక కూడా ఊర్లో చుట్టున్నాడు. నాకు డౌట్ వచ్చిన సమస్యలతో చర్చ చేసిన అన్న నాకు మోహన్ మీద కొంత డౌట్ వస్తుంది. ఏది అంటే నువ్వు ఎప్పుడు డౌట్ అంటూ ఉంటావు కానీ మాకు ఆ మా హ్యాండ్ఓవర్ కదా మేము చూసుకుంటాం లేదు అన్నాడు. అన్నాక నాకు మంచు ఒప్పలే. ఇంకా జైన దళాన్ని తెలుకొచ్చాను నేను. ఒక 6 రోజులు మీటింగ్ పెట్టాలి. ఎప్పుడు జైన దళం రాదు. ఇంకా మాకు కేటాయించింది నువ్వు 6 రోజులు మీటింగ్ పెట్టించి మళ్ళీ నల్లమలకు పంపాలి. నేను మేము ఎంటర్ అయిన ఇమ్మడే ఒకతోటి మీటింగ్ పెట్టినాం, మళ్ళీ ఇంకోతోటి మీటింగ్ పెట్టిన తలకే పోలీసులు మొత్తం ఎక్కడెక్కడ పోతిరుగుతున్నాం అంత రోజు పోలీసులు కనిపిస్తున్నారు. ఆ జైన దళం ఏమిందంటే ఎప్పుడు నల్లమల్లో ఉండేది. మాకేమో ఇది నిత్యం పోలీసులు చూసుకుంటా తిరుగుతాం మేము. వాళ్ళు ఎప్పుడు చూడరు కదా, వాళ్ళు బాగా భయపడుతున్నారు. ఏంది పోలీసుల మధ్యలో మనం బతుకుతామా, ఇంత ప్లేన్ ఎగరలేదు అని అంటే ఖచ్చితంగా చేయాలా. ఫస్టే చెప్పి పంపారు జనార్దన్ అంటే డీల్ చేస్తే అట్టే ఉండాలి మీరని. ఇంకా రోజు కమాండర్ చర్చ చేస్తుంటే ఉండాలని ఉన్నాం. ఈ మోహన్ కోర్టు ఉన్నాడు కదా, ఆడేందంటే బండి వేసుకొని ఇంక ఏరియా మొత్తం చక్కర్లు కొడుతున్నాడు. చక్కర్లు కొట్టుకుంటే నేను మాకు సంబంధం ఉన్నటువంటి అందరితో తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు ఎల్లికల్లు ఉంది కలకుర్తి పక్కన ఎల్లికల్లు, ఆడికి 10 కిలోమీటర్లే ఉంటుంది కలకుర్తికి. ఆడ మాకు సానుభూతి పాటలు బాగుంటారు, పట్టల కుర్చీలు బాగుంటారు. ఆ ఊర్లో మీటింగ్ పెట్టాలి. ఆ ఊర్లో మీటింగ్ పెట్టాలంటే ఆడ పెట్టాం. పెట్టినప్పుడు చూసి ఏమైందంటే ఇన్ఫర్మేషన్ పోయింది. టవ్ అయిన ఇన్ఫర్మేషన్ బాగా పోయింది. దాదాపు మేము రచ్చకట్టమైన మీటింగ్ పెట్టాం, ఊరు మొత్తం రౌండ్ అప్ అయింది పోలీసులు. ఎంతమంది అయినా మాకే తెలియదుగా. ఇంకా నాకు కుక్కలు మరుగుతున్నాయి. మా కుక్కలు మరుగుతుంటే నాకు ఎందుకు అబ్బా ఇంత కుక్కలు మరుగుతున్నాయనే ఆలోచన. నేనే కమిడర్, నేనే మాట్లాడినా. ఇంకా డౌట్ వచ్చి ఇంకా తొందరగా ముగించుకొని ఎప్పుడైనా ఏదో సందులో పడి ఇట్లా బయటికి వెళ్ళిపోతాం. అప్పుడు నాకు ఎట్లా వచ్చిందో ఆలోచన లేదు కానీ ఏ ఎక్కడ సందులో పడుతూ పోవద్దు, చక్క కలకుర్తి మొక్కనే మెయిన్ రోడ్ పోర్తి పోవాలని చెప్పిన దళాన్ని. కలకుర్తి అని చెప్పి మెయిన్ రోడ్ పోర్తి ఆ మెయిన్ రోడ్ కాడికి పోలీసులు లేరు. అది ఎందుకు లేరంటే ఇంకొక డీసీఎం వస్తుంది, వచ్చి చక్క టేజ్ కార్డు వచ్చి టేజ్ విన్న కొట్టిపారదగల ఆ డీసీఎం వస్తుంది. దాని కొరకు అది సందడిచి పెట్టిండ్రు. మేము బయట కోతుంటే ఇంటి దాటుతున్నాం, ఆ డీసీఎం వచ్చాయి మొత్తం కూర్చొని వచ్చింది పోలీసులు. అరే ఏదో డీసీఎం వస్తుంది పక్క తరగా ఏదో వస్తుంది అని చెప్పి పక్క గోడ దాటి ఇట్లా నిలబడి మేము నిలబడతారకి ఆ డీసీఎం చక్కగా టేజ్ విని కడుకుపోయింది. టేజ్ కడుకుపోతాక జనం ఎవరు వెళ్ళారు ఇంకా పక్క అందరూ వెళ్ళిపోయినా కనుక భయపడతారు కదా మేము వస్తామని ఇవ్వడం. ఇంకాటికి వెళ్ళి అందరూ ఉన్నారు జనం దెబ్బ ఉక్కుంది. పోలీసులు వచ్చారని ఇద్దరిని అన్నానికి పంపిస్తాం. వాళ్ళ అన్నం తీసుకొని చక్క మళ్ళాడికి వచ్చారు పోలీసుల దొరికి. పోలీసుల దొరికి వచ్చే వరకు అరే మనల్ని పోతామంటే మళ్ళీ ఇంటి అంటే చూసేసరికి డ్రస్సులు బచ్చ డ్రస్సులు చూసి వాయ బస్ వస్తుంది అని చెప్పి వాళ్ళు పడి మన మెయిన్ రోడ్ పడితే వాళ్ళు ఉరుకొచ్చు బయటికి. ఉరుకొచ్చి అన్న మొత్తం పోలీసులు వచ్చారు అన్నాడు. అంతలకు ఇట్లా చూస్తే
చుట్టూ ఊరు చుట్టూ లైట్లు వేస్తున్నారు. చక్కగా బాబు ఇది పడితే బాగాలేదురా అని చెప్పి వెళ్ళిపోయినాం మేము. వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా పోతుంది ఏంది అని చెప్పి చూస్తే నాకు ఈ నవీన ఆ ఊర్లోకి ఎలికలు కూడా సాయంత్రం పూట వచ్చిపోయాడు అనేది చెప్పి నేనే వాళ్ళు అరే ఎట్లా ఏంది అని చెప్పి లాస్ట్ బార్డర్కి తీసుకుపోయిన దళాన్ని తీసుకుపోయి మీరు పోండి రాత్రి మధ్యాహ్నం బయలుదేరిన మీరు రాత్రికి ఇట్లా పడే నల్లమలకి వెళ్ళండి నేను ఆయన ఏదో తెలుసుకొని వస్తా అని చెప్పి ఇద్దరు దళ సభ్యులు తీసుకొని బయటకు వచ్చేసిన. పట్టుకున్నారు అప్పుడు కోవట్ని వచ్చేసి వస్తే ఉలుపర అని ఊరు ఉంటుంది. ఆ ఉలుపర సెల్టర్ నాకు ఆయనే పరిచయం చేసింది మోహన్ తోడు. దళసభ్యులు ఊరు పెట్టి పెట్టి మళ్ళీ ఆయన పట్టపగలేకపోతుండగా పోయి ఆ ఇంట్లో పోయి ఇంత తిండి తిని ఇక ఇంతటి వచ్చింటాడో అన్న డౌట్ తోటి పోయినా పోయే తలక ఆ ఇంటే అన్న మోహన్ అన్న ఇంతటి తిరుగుతున్నాడు మీరు తెలియంటానా నువ్వు అట్లా ఇట్లా అని ఏముంది ఏపీటి అంటే స్టాంప్ కలవడికే ఇస్తలేవంటానా నీవు నీ కొరకు ఎందు తిరుగుతున్నాడు అన్న బండి వేసుకొని గౌరవ నిన్న కూడా వచ్చిపోయినానా పొద్దున రాత్రి మీటింగ్ పెట్టినట్టే మీరు వీడికి వచ్చిపోయినానా అన్న అని చెప్పి అబ్బా సస్తిరే కొడుకు అనుకున్నా నేను గప్పుడే అనుకున్నా ఇడుగా నిజంగా ఇదే అనుకున్నా అనుకొని అట్లా నాకు అట్లేటంటే అవునన్నా అట్ట పిలిపిస్తానా అట్ట వస్తాడు అట్టని అక్క వద్దులేక నేను తర్వాత కలుస్తాలే ఆయన అట్ట అని నేను చెప్తాను. ఆ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది అలవరు నేను కలుస్తాలే అక్క అట్ట అని చెప్తే సర్లే అన్నది నేను లోపల ఒకసారి అన్నం తింటున్నా ఈడి ఏం చెప్పినాడంటే అన్న వద్దంటాడు ఎప్పుడైనా ఒకటి నీకు తెలవకుండానే కలగుర్తికి ఫోన్ లేవు పంపు ప్లాన్ అని చెప్పి ప్లాన్ తయారు చేసింది. నేను దాని ఇంటికాడ తిండి పెడుతుంది వండుతుంది ఆ ప్లాన్ తయారు చేసింది. తయారు చేసినప్పుడు చక్కగా వద్దని చెప్పిన కదా పంపు వద్దని చెప్పిన కదా ఆ ప్లాన్ డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చాయి. ఎక్కడ తమ్మి కొత్త డ్రెస్ వేస్తాయి అంటే అన్న అమ్మ కలగుర్తి బాగున్నాను అరే వద్దని చెప్తే కదా అంటే లేదే ఆడిక పంపిస్తుంది అని అప్పుడు కూర్చొని అవును అక్క ఇక్కడ అని చెప్పుకొని అక్క ఆయన పరిస్థితి ఇది పోలీసులకు ఈయన కొవ్వట్టు ఇది అని చెప్తే నమ్ముతలేదు ఆమె ఆమెనే పరిచయం చేసింది కదా అన్న అక్క ఇప్పుడు చెప్పకాకు అని చెప్పి ఆయన పెట్టి ఇంకా చక్కగా తిని తన తీసుకొని చక్కగా ఆ ఊరికి సాయంత్రం వరకు కొండటిపల్లికాడు. కొండటిపల్లికి వరకే ఆడు అప్పటికే 10 ఊర్లు తిరిగొచ్చాడు. తిరిగి వచ్చి రాత్రికి ఊరికి వచ్చాడు ఊరికి ఆ ఊర్లోకి వచ్చాడు. 7 అవుతుంది 8 అవుతుంది 7 అయినాక నేను పోతి వీళ్ళు బావలను బయట పెట్టి నేనే పోతుంది ఎక్కువగా పోయేవరకే అన్న ఎన్ని రోజులు అని వచ్చి చేతులు కలిపే బుధాలు కలిపే తిందందా అంటే ఇంకా దసరా పండుగ అప్పుడు కూడా గారెలు పెట్టి ఇద్దరు పుత్రులు బా పుత్రులు కూర్చొని తింటుంటివి తినే తిన్న తర్వాత ఇంకా అన్న నేను మళ్ళీ ఎన్ని కూర్చో నేను మన వల్ల కదర తోలికి వస్తా మాట్లాడదాం రాత్రికి మన అందరికి చెప్పేస్తానా అని అక్కడితే పనికి అంటే అన్న మనం బయటకు వచ్చి ప్లాన్ చేసుకొని నిన్ను పంపిస్తా పోదా అని బయట తీసుకుని వచ్చాను. ఇంకా బయట తీసుకుని వచ్చేవరకే ఇంకా మా లీడర్ ఇద్దరు ఉన్నారు కదా వచ్చినాక అక్కడికి వచ్చినాక అరే చేతులు కట్టాను రాన్న అంతే ఇంకా ఎంత మంచిగా ఉండే అంటే అంత మంచిగా ఉంటుండే ఇంత చేతులు కట్టాను రాన్న అనేవరకే చివరికి ఏందన్నా ఏందన్నా నేను కిట్టి చేతులు కట్టి పడితే నాతో చిన్న టేపులు కట్టుండే నీకు నాకు ఎప్పటి నుంచో బంధం నాతోటి నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసింది అన్ని రిపోర్ట్ ఉన్నాయన్న ఆ రిపోర్ట్ ప్రకారం కరెక్ట్ చెప్తానేమో బతికిస్తా నేను నా సంగతి తెలుసు కదా నేను ఎటువంటి తెలుసు మంచిగా ఉంటే నేను ఏదైనా చేస్తా మంచి తప్పితే మాత్రం ఇప్పుడే తప్పేసిపోతాడా నేను అంటే అన్న లేదన్నా నేను అసలుకి ఏది లేదన్నా నేనేదన్నా అది ఇది అన్న అని కట్టి పాదంగి ఏడేటి చెప్పాడు కానీ ఇంకా అభిపాయ సంపేదం పట్టని చెప్పి ఊకరన్నా స్టెన్ ఉన్నా అసలు లోడ్ చేస్తే లోడ్ చేసేవరకే ఇంకా అన్నా అన్నా అని చెప్తావు కదా నేను చంపాను నువ్వు కరెక్ట్ చెప్తే నాతోటి ఉన్న రిపోర్ట్ కరెక్ట్ చెప్తే ఒకరు చంపాను అంటే అనేవరకే అన్నా చెప్తానని గాడు చెప్పుతుంటే చూడు నాకు చెవిటలు పడుతున్నాయి కరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ కోర్టుగా నేను ఆయనతోటే కూర ఎందుకంటే మాకు వారి నెలకోసారి అది ఇది తిండి చక్క దొరకదు కాబట్టి ఈ పోయి కలగుర్తి బాధిస్తున్నాయి ఆయనతోటి తెప్పించుకుంటుంటి దళ దళకెట్టాలి కదా బలగ్గ ఫుడ్డు తెప్పించుకుంటుంటివి ఇంకా అట్లా ఒకసారి ఏం చేసేడు కరెక్ట్ మందులు అవి తీసుకురాపని చెప్పడం అవన్నీ పోలీసులు పంపించారు పోలీసులు పంపించారు రాత్రికి నా తోడుకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమైందంటే నేను చెప్పిపోయినా కానీ నాకు ఏరే పని వాడి నేను బయటికి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళకపోయే వరకు సిఐలు అందరు వచ్చేసిండ్రు వచ్చేసిండ్రు దగ్గర దళవాట్లో ఉంటే ఆయన దగ్గరన్న సిరదాటిని కోసం చూసిండ్రు నేను లేను నేను లేకపోయే వరకు ఏమైంది అడిగాను వాడు పోయి మళ్ళీ ముద్రనుకున్నట్టు చెప్పేస్తున్నాడు జనార్దన్ అన్న తెలియడు అంటే హే లేకపోతే మనం చంపేస్తూ ఆడున్నప్పుడే మనం చంపాలి అని చెప్పి చివరికి ఆయన మిస్ అయింది. మిస్ అయిన తర్వాత లాస్ట్కి ఏం చేసిండు ఆయన కూడా కొక అర్థమైంది
అరే జనార్దన్ అన్న లేకపోతే కష్టంగా తప్పరు అని చెప్పి ఏం చేస్తున్నాడు, నేను లేనప్పుడు చూసి దళంతోటికి పొడిచడానికి వచ్చాను. ఆయన ఇక్కడ నేను పని మీద పోతున్నాను అని కొద్దిగా అటు తెలిసి డేడు దళకాడ అని తెలిసింది కదా, అరే మాకేమో ఆడు కోట అని తెలియదు మాకు, ఆయన కొద్దిగా పని మీద అవి పంపిస్తుంటే నేను ఇంట్లో బయటకొద్దని చెప్పి అప్పుడు మూడు సార్లు దళకాడ తీసుకొచ్చేసాడు. మూడు సార్లు దళకాడికి ఒకసారి ఎస్పీ వచ్చే దూరాన కూర్చొని చూసి ఈ తెచ్చిన మా అన్నం అన్ని తిని మా వాళ్ళు ఈయనతో బండి నేర్చుకోవాలి ఎప్పుడు అవసరం సార్ ఈ బండి నేర్చుకుని ఇట్లా తాగుసారి చేసిపోయారు. చేసిపోయినాక అన్నీ ఇంకా ప్రతిసారి నేను లేనప్పుడు చెప్పి ఆయనకి సంపద అనేదే ఉంది ఆయన కూడా పాపం, కానీ పోలీసులు కోట్టుకోమని సంపద చెప్పపోతే ఇదే మూడున్నర సార్లు చెప్పిన తర్వాత లాస్ట్కు నేను అన్నీ చెప్పిండు కరెక్ట్ ఇన్ని మాట ఏం చేశారు ఇన్ని మాట దళంతో తీసుకొచ్చినా ఇన్ని మాట తీసుకొచ్చినా ఇంటి నీవు లేనందుకు ఇట్లా అయింది నీవు లేనన్నప్పుడు ఇంటి తీసుకొచ్చినా ఇంటి ఇట్లా మిస్ అయినరు ఇట్ ఇట్లా అని అన్ని మాట మొత్తం లెక్కలు చెప్పే వరకు నాకు ఇంకా ఏం లేదు ఇందా అని చెప్పి ఇంకా ఏమనలే ఏమనకుండా ఏం చేయాలో నాకే అన్ని వాస్తవాలు చెప్పాడు. ఏం చేయాలని ఆలోచించి దళ సభ్యులను పక్క తీసుకపోయి ఎట్లా అంటే ఏ చంపేసిపోలే అన్నీ అటు అంత చేసిండు దళంకాడికి ఇన్ని మాట తీసుకొచ్చిండు ఎందుకంటే నాకేమో మంచి ఒప్పుతలేదు ఒప్పుకుంటే తప్పు మనం తప్పులు ఈరోజు సమాజంలో తప్పులు చేయడం వల్ల లేము అవును మనం తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి మనం చేయొద్దు అని దాంతో ఏ వద్దు సంపద్దు అంటే ఏ నీవు నీ నిధి పెట్టుకో మేమైతే చంపాలని మాది నిర్ణయం నీదైతే సంపద అనేది నీ కట్టుబడి నీ కమాండర్ కాబట్టి కట్టుబడి ఉంటాం అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి నేను చేసినాం ఇంకా ఎట్ట చేయాలి ఇప్పుడు ఆయన నేను మంది చాప ఏదో చనిపోతే కూడా బల పోలీసులు అది ఏదో ఒకటి చేస్తారు కోర్టు అని చెప్పి ఎట్లా అంటే ఏడుస్తున్నాడు అంతే అరే బొమ్మల అని బల సిద్ధలపల్లి ఉంటుంది ఆ సిద్ధలపల్లి వరకు నలుగురు ఒకటే బండి వినమైనాం పోయి ఆ బండాడు అంటి పెట్టి ఆయన బట్టలు మొత్తం చింపి ఇట్లా కొట్టినరా చెప్పు కొట్టినరా అని చెప్పు మంచిగా బతుకు మళ్ళా ఇప్పుడు నీకు అవకాశం ఇడిచిపెడుతున్నా నేను చంపేయలే కానీ నీవు నిజాలు చెప్పినందుకు ఇడిచిపెడుతున్నా బతుకు మళ్ళా నువ్వు ఎక్కడ బతుకుతావో అక్కడ బతుకు అని చెప్పి ఇడిచిపెట్టి చక్కగా పోయినా ఇడిచిపెట్టిపోయినాక కొంత జిల్లా కమిటీ పోయినాక ఆడ నాకు బాగా చర్చ జరిగింది కోటను ఎట్టు ఇడిచిపెడతావా అట్టి రామకృష్ణ నేను ఇట్లా అనిపించిద్దన్నా ఆ టేప్ రికార్డు ముందర పెట్టా మొత్తం రికార్డు చేసిన టేప్ రికార్డు ముందర పెట్టా పటేల్ సుధాకర్ రెడ్డి రామకృష్ణ ఉన్నారు ఉండి చూసిరి చూసి చర్చ జరిగా మాకు జిల్లా కమిటీలో అంతా కాక కొంతమంది సర్పేసేది ఉండాలి రామకృష్ణ అంటుండి కరెక్ట్ కాదు ఆ జనార్దన్ నిర్ణయం తీసుకునేదే కరెక్ట్ ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు ఆడికి బల్లాగ్ ఏమన్నా అట్టే చేస్తే ఎరగల దొరకకు ఎక్కడ పోడు అప్పుడు తప్పేయండి కానీ ఆడు ఇప్పుడు ఆడు బతకాడు బతికితే మనం అని చెప్పి విడిచిపెట్టేది. ఓకే మీరు పార్టీలో ఉన్న సమయంలో శాఖమూరు అప్పారావు గారు రామకృష్ణ పటేల్ సుధాకర్ రెడ్డి సాంబశివుడు వీళ్ళందరితో పనిచేశారు వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? నాకు బాగా నచ్చిన వ్యక్తి అంటే రామకృష్ణ మాధవ్. మాధవ్ నాకు లాగట్టుకున్నప్పటి పరిచయం మాధవ్ రాష్ట్ర కమిటీ సెక్రటరీ చచ్చిపోయాయి కదా ఆ మాధవ్ ఆయన ఒకటి ఇంకా సాంబశివుడు అని చెప్పి సుక్కాపిల్ల సాంబశివుడు ఈయన కాదు ఇంకో సాంబశివుడు ఈయనకి నాకేమో అప్పుడు ఇట్టే కొన్నప్పుడు సాంబశివుడు కాదు ఆ సాంబశివుడు ఫస్ట్ ఆయన పేరు ఈయనకి ఇట్టాం ఆయనకు ఆయన ఏంటంటే ఇంకా ఎంత పెండిగా ఉండతలం అంటే మేము బీసీ ఆయన ఎస్సీ ఇంకా బాగా జోక్క మేము మళ్ళా ఎట్లా ఉండతలం అంటే గొలబుద్ధి పోనీ చూడండి మా దాంట్లో కూడా ఎందుకంటే అంత ఫ్రీగా ఉండటం కొంతమంది ఏమనుకుంటారు అంటే ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు కానీ అంత ఫ్రీగా మేము అందరం కలిసి ఉండటం నాకు ఆ ముగ్గురు బాగా నాకు చనిపోయినప్పుడు కూడా మన రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా ఆయన చెప్పినా నాకు జైలుకు పోయినా జ్ఞాపకం వచ్చినాయి పత్తి ఆయన చెప్పిన మాట పత్తిదిగా ఆయన చెప్పినట్టు ఎటు ఎటు చెప్పిండో పాపం అనుభవంతోటి అవే జ్ఞాపకం వచ్చినాయి నాకు. మీకు పార్టీ నల్లమలలో ఉన్న సమయంలో ఈ ఎస్పీ ద్వారా పార్టీ బతకడం కష్టం మన కూడా కష్టం అనుకున్న ఎస్పీలు ఎవరు ఎదురయ్యారా? ఎవరు లేదు ఒకటి నా అంటే పార్టీ మనుగడకి మనుగడకు ఎవరి నుంచి కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నా నల్లమలలో నల్లమలలోడు కా నేను ఇవి ఉన్నా చెప్తున్నా ఎందుకంటే నా బతుకు బతుకుతున్నా కానీ కరెక్ట్ పార్టీ ఏమైనా లోపాలు చేసుకొని నష్టపోతే నష్టపోతామేమో కానీ
ఈ నిర్బంధాల వల్ల పార్టీ మొత్తం తూడిచిపెట్టుకొని పోతుంది అనేది మాత్రం అంటే ఏ ఎస్పీ కూడా అలా అంత తీసుకురాలేదు. లేదు కానీ మీకు బాగా ఇబ్బంది పెట్టి ఎస్పీ ఎవరున్నారు అప్పుడు? ఇవ్వలేదు, ఒకటి ఈయన ఒకటి తప్పించి తప్పించి నన్ను ఎవరు చర్చలప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? చర్చలకు బయట ఉన్నా, బయటనే ఉన్నా. నేను కలిసారు వెళ్ళి పోలే, పోవాలనుకున్నా కానీ మళ్ళా పోతే పరిస్థితి. జనార్దన్ అని పేరు చెప్తేనే పోలీసులు ఉలికపడే రోజుల్లో మరి నయీంకి మీరు ఎందుకు భయపడ్డారు? నయీంకి నేనేం భయపడడం? ఎప్పుడు భయం? నయీం మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు, పట్టుకుపోయాడు, తీసుకుపోయాడు, తీసుకుపోయి మాట్లాడాడు. నిజంగా కూడా చంపుతాడు అనుకున్నా, చంపుతాడు అనుకుంటే కూడా నేను అదే చెప్పినా. నేను ఎదురు గుడుక అన్న నేను చేసిన పొరపాటు అది. దాంట్లో ఉన్నాక నేను బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిన, ఏమని పార్టీలో ఉన్నాక రారా చూసుకుందాం నీ దగ్గర ఒక పోలీసులు ఏమని పెట్టుకుని తిరుగుడు కాదు, దమ్ముంటే రా అని స్టేట్మెంట్ ఇచ్చిన. నేను ఇచ్చిన యాడ ఉంటూ కూడా దాడి చేయాలనుకున్నాం, అది కాలేదు. సరెండర్ అయినా కూడా గబ్బా ఆయన నన్ను ఏవో ఎప్పుడు అనలే కానీ ఇంకా ఒకటి ఏంటంటే కరపత్రాలు పార్టీ పెరిగిన ఇల్లు వేసారు, అవే కరపత్రాలు పట్టుకొని అతడికి వచ్చేసారు మా వాళ్ళే ఇల్లు ఆలమంచులే మా వాళ్ళే వస్తే నేనేందంటే నాకు తెలుసు ఇది పార్టీ కాదు వేసింది కరపత్రాలు, ఈయన వేసిండే నాకు ఎందుకంటే చిన్నప్పటి సంది దాంట్లో ఉన్నాడు కాబట్టి కొంత అర్థమైంది. అర్థమయ్యి ఇంక ఇళ్ళ ముద్ర తిట్టాలని చెప్పి తిట్టా. ఈ పాలతో కొడుకు ఎక్కడ ఉన్నాడో కానీ ఏసీ కార్లో తిరుగుతున్నాడు, మమ్మల్ని ఈరోజు పార్టీ టార్గెట్ చేసింది, మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ పోవాలి అని కొంచెం లాంగ్వేజ్ రప్పటి తిట్టా. తిడితే ఆయన అన్నీ పక్కకు పోయి ఇట్లా జనార్దన్ ఇట్లా తిరుగుతున్నాడు సంపేత రాంటిటని అడిగిండట. అడిగితే హే వద్దు వద్దులే అని చెప్పి అన్నాడు. తీసుకొని పోయారు, తీసుకొని ఈ హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇంకా అది ఇంకా అది పెద్ద ప్రమాదం నాకు చెప్పాలా లేదా కానీ ఆ ప్లాడ్ కూడా చచ్చిపోయాపన్నా. అదే రోజు నేను జైలు నుంచి వచ్చిన నరసింహని చెప్పి నేను మేము తీసుకునే ప్లాడ్ అప్పుడు హాన్సి అది పార్టీలో మధ్యలో నరసింహని చెప్పి తుమ్ముకుంటే గద్వాల్లో మిమ్మల్ని తీసుకొచ్చారా? గద్వాల తీసుకొచ్చారు లే హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎవరు? వేరే అండి మా రాజన్న వాళ్ళు అల్లే పట్టుకొని తీసుకో అల్లే తీసుకుని. నయీంని ఎక్కడ కలిసారు? ఇక్కడ పటాన్చెర్ల ఏదో అండర్ గ్రౌండ్లో అది కొద్దిలా అది ఉంది హోటల్ అటు తిప్పిటి తిప్పిటి తిప్పి ఆయనే కూసబెట్టిండు. కూసబెట్టిన తర్వాత ఇట్లే కూర్చున్నాం ఎదురుమలనే కూర్చున్నాం. దాంట్లో ఒక టేబుల్ వేద్దాం ఉంది కూర్చొని అన్నాను నీవు చాలా పెద్దోడు, మాట్లాడేవాడు చాలా మంచిగానే మాట్లాడి నాతో. అన్న నీవు చాలా పెద్దోడవే, నీవు నవీన స్టేట్మెంట్లు ఇచ్చినావు అది ఇచ్చినావు అంటే అన్న పార్టీ అన్న నీవు కూడా కొంచెం పార్టీలో పనిచేసినావు కదా, పార్టీలో ఉన్నప్పుడు మనం దాన్ని సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను చేసిన కంపల్సరీ చేసిన స్టేట్మెంట్లు ఇచ్చినా అన్ని అంట. అవును ఆమె ఆడటే ఇచ్చినావు తిరిగినవు నా కొరకు, మళ్ళా బయటకు వచ్చినాక ఇదేందుకు మాట్లాడినావన్నా అంటే ఇంకా ఆలోచించుకొని ఏం చేయాలని అన్నా నేను నిన్ను తిట్టాలని తిట్లే. అప్పటికే కిషన్ ఫోన్ చేస్తున్నాడు ఆయనకు, కిషన్ ఆయన అప్పటికే ఫోన్ చేస్తున్నాడు, ఏ మంచి పిల్లాడు ఇంటికి వచ్చినాక మంచి భక్తున్నాడు ఆయన ఏం చేయొద్దు అని ఆయన కిషన్ చేస్తున్నాడు. కానీ అన్న ఏందుకన్నా నేను అంత తిప్పలు పడుతున్నాడు మేమేం చేస్తారని ఆయన అంటాడుతున్నాడు. ఇంకా అన్నాక నేను అన్న నేను తిట్టింది వాస్తవే, రాజన్న అని మాకు కమాండర్ ఉంటాడు, ఈయన కమాండర్ అంటే అప్పుడు సరెండర్ ఆయన కలకుర్తిలో ఉంటాడు, ఆయన ఏం చెప్పిందంటే ఆయన ఒక నువ్వు సంపుతంటే కూడా ఆయన ఉన్నది మాట్లాడతాడు చూడు అని చెప్పాడు. ఇంకా ఆయన డైరెక్ట్ ఇంకా ఎందుకు తిట్టాను అన్నట్టంటే అన్న కరపత్రాలు వచ్చి పని నేను అప్పుడు పార్టీ కాదనేది నాకు తెలుసు అప్పుడు, కానీ నేను పార్టీ కాదండి అప్పుడు పార్టీవి కరపత్రాలు వేసిండ్ర అన్న నిన్ను అయితే నేను ఎప్పుడు కలవలే, కలవలేదు నేను చూడలేను ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే, చూడనప్పుడు మళ్ళీ నేను ఎక్కడ పోయి బతకాలి అని దాంతో ఆడ ఎక్కడుంటాడో కానీ నేను ఇప్పుడు నవీనాడ నయం మంచిన కరపత్రాలు అన్నాయి నేను ఏడవై బతకాలి ఎక్కడ ఉండాలి నేను పార్టీ టార్గెట్ చేసింది అని దాంతో తిట్టిన అన్న నిన్నైతే తిట్టడం వాస్తవమే ఈ ఉద్దేశంతో తిట్టాను పార్టీ కరపత్రాలు వేసినందుకన్నా అంటే అట్లా పార్టీ కరపత్రాలు వేసే అట్లా అంటే మరి దాని కొరకు తిట్టాను నేను నువ్వు కలిసేటప్పుడు తిట్టపోతున్నా నేను అన్న ఇంకెదుక తప్పించుకో తప్పదు అప్పుడు అంటే ఆహా నువ్వు అట్టేనా అట్లా అన్నాక ఇంకొకటి మెయిన్ ఏముందంటే నాకు ఇక్కడ పట్టాంచెరలో ఒకటి షెల్టర్ ఉంటుంది అప్పుడు పార్టీ ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం వాళ్ళు మాకు మా ఏరియా వాళ్ళే ఆ పిల్లలు బతకడానికి వచ్చింది ఇక్కడ బాగా పరిచయం ఉంటారు నేను ఆడికొచ్చతో
ఎప్పుడు పో రావని పిలిస్తే నెలకోసారి ఇట్లా వచ్చిపోతాను అక్కడికి వచ్చి ఓ రోజు ఉండి ఇట్లా ఉండిపోతాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు నా ఎప్పుడు ఫాలో అయ్యారు, నన్ను ఫాలో అయింది నాకు తెలియదు, నాకు ఫాలో అయింది తెలియదు, నాకేం తెలియదు. నేను ఎప్పటిలాగానే పోతున్నా వస్తున్నా నైమ్ సెల్టర్ దాని పక్కన ఉందంట, ఆ ఇంటి పక్కనే ఆయన సెల్టర్ ఉందంట, తుర్కోలేదు ఎవరిదో ఆయన ఉంటుండట. ఆయన ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే నిన్ను చంపడానికే జనార్దను ఆ ఇంట్లో వచ్చి ఉంటున్నాడు, ఓ రోజు రెండు రోజులు ఉంటున్నాడు, ఆయన పిస్టోల్ పెట్టుకొని వస్తున్నాడు అని చెప్పి అంటే ఇంకా ఇవన్నీ మాట్లాడి ఇట్లా నువ్వు ఆడికి పలాంతోటికి వస్తున్నావు కదా, నాకు వరకే వస్తున్నావు, నాకు ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్ వచ్చింది, నేను ఆ సెల్టర్ కార్డ్కి వచ్చిన పిస్టోల్ పెట్టుకొని వస్తున్నావు అంటే అన్నా నాతో పిస్టోల్ లేదు ఏది లేదు, నేనైతే ఐటీ కార్డ్కి వచ్చేది వాస్తవం, ఇప్పుడు మీరు పోయి అడిగినా చెప్తారు అని అంటే ఈ రాజన్న అయిన ధరకు ఆ కుటుంబం గురికి తెలుసు, నా ధరనే ఆయనకు ఆ కుటుంబం తెలుసు, నాకు ఎట్లా ఉంటారు అనేది ఈయనకు తెలుసు అన్న. ఒక్కసారి నేను ఆ ఇంటికి వచ్చేది రాజన్న ఒక అడుగు, వాళ్ళు కానీ నాకు ఎట్లా ఉంటారు, ఫ్యామిలీ లేకుంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వస్తున్నా, నీ వాడు ఉన్న తెలియదు మాకు అది తెలియదు కానీ నువ్వు రాజన్న ఇప్పుడు పంపించండి ఆయనకి, రాజన్న ఒక మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఇట్లా నేను వస్తున్నాడు అని చెప్పకపోతే నీకు అది చేయను అన్నట్టు. నేను తోటి మాట్లాడుతున్నాగానే ఆయనను ఆ ఇంటికి పంపించింది ఇద్దరిని, రాజన్న ఆయన రాజన్న ఎవరికి ఆలయం చేసిందంటే అన్నా ఆయన అమ్మ ఎన్ని రోజులు కలిసి అన్న జనార్దన్ అన్న ఎప్పుడు వస్తాడు పాప అతడి వచ్చి ఓ రోజు ఉండిపోతాడు మంచిగుంటాడు ఇంతవరకు రావన్నా అట్లా ఇట్లా పాపం మంచిగా వచ్చిపోతాడు అన్న జనార్దన్ నీ వస్తలేవు అది ఇది అంటే అలాగే ఆయనకు చూసిండు. పోయిన వాళ్ళందరూ కూడా ఇద్దరు వచ్చి ఆయనకు ఫ్యామిలీ లేక పెళ్ళి లేకుంటారు వాళ్ళు ఎప్పటి నుంచి కాదు పాటలు ఎప్పటి నుంచో అటు అని వాళ్ళు వచ్చి చెప్పింది మేము ఏదోడు ఇట్లా అంటున్నారు వాళ్ళు అంటే అట్లా నాన్న మళ్ళీ మాకు ఇంటెలిజెన్స్ అయితే చెప్పిందన్న అంటే నేను చేసి తప్పైతే ఏం లేదన్న నాకు నీవు నిన్ను ఎంక్వైరీ చేయాల్సిన నాకు అవసరం ఉడకలేదు అన్నాక అదే రోజు మహేష్ అని పిల్లాడు నేను జైలు నుంచి వచ్చి కూడా 2 రోజులు 3 రోజులు అప్పుడు ఈయన తీసుకొచ్చడం అదే ఇంకా ఆ పిల్లగాడు ఏంటంటే 2 నెలలు బయటకు వచ్చి నా కొరకే ఎవరు నమ్మలేడు ఆ పిల్లాడు నేను అప్పుడు తీసుకుపోయినప్పుడు మేము తీసుకుపోయినా కూడా ఎవరు నమ్మక తిరుగుకుంటూ తిక్కోలేక తిరుగుకుంటూ తిరుగుకుంటూ ఉండి నేను బయటకు వచ్చిన 2 రోజులకి ఆ రోజు నేను కలిసిన ఆ రోజే వాళ్ళ దోస్తులు అలా చుట్టాలను పంపించింది అతనికి ఇట్లా వచ్చిండు బద్దలు నరసింహ ఇట్లా వచ్చిన ఆయన సరెండర్ గారికి ఎవరు దొరుకుతలేరు ఎట్లా చేస్తలేరు అట్టని చెప్పాడు. చెప్పే వరకు పాపం 2 రోజులు ఇట్లా అయిందంటే మా ఇంటికి వచ్చిపోయింది కూడా చెప్పింది నేను వాళ్ళకు ఇట్లా మీ ఇంటికి కూడా వచ్చిపోయిందంట నాకు బాధ అనిపించింది. అరే ప్లాన్ మధ్యలో దొరికితే ఒక తప్పేస్తారు ఎట్లయినా సరైన చేయలేదు దీన్ని అని ఆలోచన నేను అనుకొని ఎంబడే చేస్తే కిషన్ తర్వాత మాట్లాడినా ఈయన కొంత ఎందుకంటే నైన్ దగ్గర బయటకు వచ్చారు అప్పటికి లే అంత పోకముందుకి ఇది సాయంత్రం నన్ను వెళ్తే సాయంత్రం పొద్దున తీసుకుపోతారు. ఆ రోజు ఆయన పుట్టి నాకు ఈ ప్లాడ్ కలిచాడు నేను పొద్దున పోవాలని తయారైన అంత లోపల ఈయన తీసుకుపోయారు ఈయన నయం ఇంకా ఆయనతో అంత మాట్లాడి అయినాక ఈ రాజన్నతో ఏమన్నంటే ఆ రాజన్న నాకు చిన్నప్పుడు చదువుకోవారు ఇట్లా నరసింహ ఇట్లా సరెండర్ కానీ వస్తున్నాడు పాపం నెల అయింది ఇట్లా అట్టి ఇట్లా అన్న అదే ఆయన కుదిండు ఈయన నయంకి అంతసేపు నా సెల్లు స్విచ్ ఆఫ్ పెట్టించినాడు మాది అయిపోయింది ఫోన్ చేస్తున్నాడు అన్న నేను ఈయనతో ఈయన ఆయనకి చెప్పడు కదా చెప్పొద్దాను కానీ కూడా కాను మళ్ళీ నేను అంతలకి ఎమ్మడే ఆయనకి ఎప్పుడు చెప్పినాడో చెప్పాడు సేవలో చెప్పిండు చెప్తాలకు ఇంకా అయిపోయిందన్నా మంచిగా బతుకు అట్లా అట్లా అన్నాక సర్లే అన్న అట్లా అన్నాక అన్న నీకు సెల్ ఆన్ చేయాలి ఆ ప్లాన్కి టైము చెప్పిన 1:00 2 అవుతుంది నేను చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా భారసారా చేస్తే ఈయన చేతుల పడిపోతాం ఇద్దరు తమ్ముడే తప్పుతారు అప్పుడు అంతలకు ఇట్లా ఫోన్ ఆన్ చేస్తూనే ఉన్నా ఆ ప్లాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఫోన్ చేస్తుంటే అన్న ఎత్తి స్పీకర్ పెట్టాను అని నేను ఏమనాలి ఏం చేయగలుగుతా నాకు ఏం నేను ఏం చేయలేను కూడా ఎత్తి స్పీకర్ పెడితే అన్నా ఇట్లా నేను వచ్చి ఇంటే ఉన్నా నేను ఇంతవరకు రాకపోతే అన్న ఏమైనా నేను బాగా పరిచయం అయినా ఇంటే ఉన్నా హోటల్ కాడ ఉన్న అట్ట అని హోటల్ కాడ పళ్ళతోటి డాన్స్ చెప్పిన అనేవరకు అన్నా ఎవరు మహేష్ అని అవునన్న అంటే అన్న బతకడికి వచ్చి అన్న సార్ సరెండర్ అవుతానన్నా అది అని కొద్దిగా అడుక్కున్నా అన్న ఇట్లా ప్లాన్ అట్టే అన్నా నేను ఏం చేస్తాను నేను ఏం చేయను కానీ నేను ఒకసారి మాట్లాడతా తీసుకుంటారా అన్న ఇట్లా దాన్ని అడగ చంపేస్తాను అనుకోండి నేను ఎందుకంటే ఆ పిల్లాడు చంపేస్తాడు దాంట్లో నాన్న తీసి చంపేసిన అంటే మీరు నయం డల్లో ఉన్నప్పుడు చుట్టూ ఎలాగుంటుందండి దాదాపు నన్ను 3 పనులు మార్చిండు ఒక బైక్ 2 తీసుకు మార్చిండు
మార్చిన తర్వాత మళ్ళా అంటే అక్కడ అన్ని తుపాకులు పెట్టుకుని కూర్చున్నాడా? తుపాకులు ఏం కనపడతలేవు, బండ్లు అయితే కనిపించినాయి. బండ్లే ఆయన బండి కాదు, మీరు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చుట్టూ తుపాకులతో ఉన్నారా మామూలుగా ఉన్నారు? మామూలుగా లోపల పెట్టుకున్నారు. వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని ఎవరు ముసలా ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో కూడా చిన్న చిన్న పిస్టోల్ కనిపిస్తున్నాయి. అవి ఇంకా పక్కన అట్టడు కారు పెట్టుకుని అట్టడు వాళ్ళతో అయితే అన్నీ లోపల కనిపిస్తున్నాయి. కానీ మహేష్కి ఆయనకి మధ్య వివాదం ఎందుకు? పార్టీ కదా, పార్టీ ఇంకా ఆయనకి ఇదా ఎవరితోటి వ్యక్తిగతంగా ఎవరికి లేదు. ఆయన కూడా ఈ డిపార్ట్మెంటే ఆయనను వాడుకుంటుంది. అంటే మీ ముందు ఫోన్ చేపించాడా? నేను ఇట్లా స్పీకర్ పెట్టినా, ఆ ప్లాట్ ఇమ్మంటే ఫోన్ చేసిడు కదా, అప్పటికి గంట టైం ఏపీటి చేసేస్తాకి స్పీకర్ పెట్టాలన్నాడు. స్పీకర్ పెట్టేవరకు ఆ ప్లాట్ అన్నా నేను ఛాన్స్ చెప్పాను, నువ్వు ఏమవుతావు అని చెప్పి మళ్ళీ దెక్కపోదాం చూస్తానని అట్లాడు అంటున్నాగానే అన్న మహేష్ అన్న అంటే అవునన్న అంటే ఇంకా తీసుకురాపో అంటాడు. అన్న సంపొద్దన్న ఏం చేయొద్దన్న, ప్లాట్ బతకడానికి వచ్చాను, ఇప్పుడు కూడా నెల అయిందన్న, నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఎట్లా అంటే జనార్దన్ నేను చంపాను మాట్లాడతా అది అని అన్నాక ఇంకా రాజన్న పిలిచి, రాజన్న ఇట్లా మహేష్ వస్తున్నాడంట పోయి తీసుకొని రాపోండి. కానీ ఇంక నాకైతే ఇంకా అయిపోయింది, ఎందుకంటే ఇంకా ఆ ప్లాట్ దాదాపు నన్ను ఉడక చంపేస్తాడు ఖచ్చితంగా అనుకొని పోతాను అంటే పోస్తానన్నాక మరే ఈ నాయమడి ఇద్దరు పంపిండు వెనక మళ్ళా రెండు మూడు బండ్లు అటు అట్టది అల్లయి వస్తానంటే ఆయన ఉడుకోదారా ఉన్నాడు. ఉండి మమ్మల్ని ఆయన ఈ ప్లాన్ నేను ఎట్టని తప్పిస్తావా అనుకుంటే ఆ ప్లాడు నన్ను అంచు చూసే నేనేం ఇట్లా ఇట్లా చేయి ఇట్లా ఊపు అని చేయి ఇట్లా ఊపుతున్నాడు అంతేగా ఆయన అక్కడ పక్కోవాలని చెప్తామని ఆ ప్లాడ్ నాకు చేతి అని చెప్పి అన్నా నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా. అయ్యో సక్క వచ్చేసి వచ్చేసినాక అన్నా అట్టా అన్న నేను ఊపు చచ్చిపోతాను ఇట్లా రెండు నెలలు అయినా నువ్వు జైల్లో ఉన్నావు అది అని మాట్లాడి పప్ప టీ దాతి టీ తాగినాక అంత రాజారాం చూసారు. ఇంకా అప్పుడు రాజారాం చూసేవరకే ఆయన నయం మంచిగా తెలుసు. ఎవరిని చూస్తే? రాజన్న. రాజన్న కలకుర్తే ఆయన నయం మంచిది అన్న ఆయన తీసుకొచ్చిన ఏందన్నా మన పరిస్థితి ఏదన్నా అంటే ఇంకా నేను ఏం మాట్లాడలేకపోతున్నా. రాజన్న మా మ్యాచ్ కాదని మంచిగా తీసుకొని ఇక్కడికి ఇంటికోదని తీసుకొని పోయి తీసుకొని పోయినాక ఎక్కడ తీసుకెళ్ళారు? ఇక్కడ ఆయన ఇల్లు ఉంటుంది రాజన్న మహేష్ దగ్గరది ఆయనకి ఎక్కడ రాజన్న ఇల్లు ఇలా తీసుకొని ఉంటాడు. అటు తీసుకొని పోయి అటు తీసుకొని పోయి మళ్ళా నుంచి మళ్ళీ ఇంక ఇంటికి తీసుకుపోయి నా ఇంటికాడ కూర్చోబెట్టే మమ్మల్ని ఈయన వచ్చే మళ్ళీ వచ్చి ఇంకా మహేష్ అన్న మన చచ్చిపోతావు అన్న చచ్చిపోతావు ఏందన్న ఇటు చేసిన అట్టే తమ్మి ఇది పరిస్థితి నువ్వు ఏం చెప్తే తినకపోదు అంటే ఇంకా చచ్చిపోతావు అన్న అట్టే ప్లాట్కి ఏమి ఆలోచన లేదు చచ్చా తప్పిస్తారనేది ఉంది అన్నాక ఇంకా వచ్చి కూర్చొని మాట్లాడే కూర్చొని మాట్లాడి కూర్చొని మాట్లాడాయినా ఆయనతో మాట్లాడుతున్నా కూడా ఇంకా పరిచయం చేసుకునేది ఎట్టు చేసుకుని నేను అరవిందరావు అని పరిచయం చేసుకునే నయం అంటే అప్పుడు ఎమ్మడో గుర్తుపట్టాడు చాలా మాట పూర్వకాలం చూసి కదా నేను అరవిందరావు అని డీజీపీని అట్టాను. ఎవడు నయం అన్నాడు అంటే ఇంకా సరేనా నేను ఎవరో కానీ అక్కడ తర్వాత కానీ ఇంకా నేను బతకని కానీ నేను వచ్చి సరైన పెట్టుకొచ్చిన అట్టని గట్టియాని అన్నాక ఇంకా సరలేనా అని చెప్పి కొంచెం ఫోన్లో మాట్లాడాడు డైరెక్ట్గానే డైరెక్ట్ వచ్చి కూర్చోడు ఇంకా వచ్చి కూర్చొని అని గంట సేపు రెండు గంటలు మాట్లాడే మాట్లాడి మళ్ళీ నువ్వు సరెండర్ అవుతారు కదా జనార్దన్ చెప్పిండు నేను చెప్తా అటు ఇటు అని చెప్పి డీజీపీతో ఎవరితోటో మాట్లాడాను. మాట్లాడినాక ఇంకా అంత లోపల నేను శ్యాన్వాస్ కాశీ అని చెప్పి ఎస్పీ ఉంటాడు అర్చనా ఎస్పీ ఎవరు పడితే ఉంటాడు డిఎస్పీగా ఎస్పీ ఉన్నాడు ఆయన ఏఎస్పీ ఉన్నాడు కిషన్ సారు సిఐ ఎస్ఐగానే ఉన్నాడు కొత్త కోట్ల వాళ్ళకి చెప్పేస్తా కదా తీసుకొస్తాను నేను మధ్యలో ఇది అయింది నాకు అటాక్ అయ్యింది ఇంకా వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్స్ అంతే చూస్తా పెట్టాడు ఇంకా నేను మాట్లాడి ఎవరితో మాట్లాడి ఒక డిఎస్పీ ఒక గ్రౌండ్లో ఏదో గ్రౌండ్ ఉంది ఆడికి పిలిపించే సాయంత్రం అయింది ఆ గ్రౌండ్లో ఆ డిఎస్పీ వచ్చి ఫోటోలు గీటోలు అన్నీ తీసుకొని మమ్మల్ని ఇద్దరిని ఎవరిద్దరివి నన్ను ఆయన మహేష్ ఇద్దరిని తీసుకొని రేపు డీజీపీ ఆఫీస్కు చక్కగా రాడానే ఆడ నేను ఎంటర్ అయితే ఆడ తీసుకొని పోతా రాని అని చెప్పి చెప్పినాక ఇంకా నాకు ఏమో కొంత ఆశలు ఉన్నాయి ఇంకా తీసుకొచ్చి రాజన్న ఇంటి ఇచ్చిపెట్టే రాజన్న మీరు అందరు కలిసి అడిగి రేపు
డీజీపీ ఆఫీస్కి తీసుకొని రండి, ఆడ నేను చెప్పినా ఆడ సరైన చేద్దాం అని. ఇంకా మంచి బతికిపోయినా అనుకున్నాం. ఇట్లా ఫోన్ ఆన్ చేసినాం. ఫోన్ ఆన్ చేసే వరకే సన్వాస్ కాశీ ఆయన జనార్దన్ నీవు మళ్ళా చేరుకోవాలనుకున్నావే కథలేవు, నేను మళ్ళీ చేరుకోవాలనుకున్నా కథలేవు, నేను నువ్వు వచ్చింది మూడే రోజులు అయింది, మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ పంపిస్తాను నేను, ఏమనుకుంటుంది సంగతి తీసుకుపోయి అక్కడ ఒక చెప్పినావు అట్టాడు. ఏం చేద్దాం సార్, నా పరిస్థితి ఇట్లేదంటే అదంతగా తీసుకొస్తాడే తీసుకురా, మాతో ఇటు చెప్పిపోయినావు నీవు కానీ ఇప్పుడు తీసుకురాకపోతే వరకు జిల్లా కేసులు మళ్ళా నిన్ను ఉన్నాయి లేని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ జైలుకి పంపిస్తా అంటున్నాడు. ఇంకా నేను నరకం గేజ్ చేయలేక నాకు బండి లేదు సార్ అంట కిషన్ సార్, సార్ ఆయన చేసినా నేను చేస్తాడు ఇద్దరు బండి లేదంటే అప్పటికప్పుడు బండి ఏర్పాటు చేసి ఎట్టు చేసిన కదా తెలియదు. ఇంకా రాజాన్ ఇంట్లో ఆయన వెళ్ళిపోయిండు, రాజాన ఇట్లా అనేది పరిస్థితి వాళ్ళు ఏది పరిస్థితి అంటే నాకేం తెలియదని ఆయన అంటాడు. ఈయన నాకు తెలియదు ఆయన ఏమైంది మంచోడు కాదు మళ్ళీ నేను చేయలేదు అని అంటాడు. కానీ ఇష్టం ఏమన్నా చేసుకో అని చెప్పి బండి వచ్చి ఆగింది, తీసుకొని పోయి బండిలో వాడి తెక్కుని ఇద్దరం చాలా కొట్టాం. కొట్టిన తర్వాత బద్దెల వల్ల ఇంకో బండి నాకైతే బద్దెల అటాక్ చేస్తాడేదో ఉంది, ఇక్కడ మా కొత్తూరు దాటక ముందుకే ఇంకో బండి చేసింది ఇల్లే కిషన్ సార్ వాళ్ళు. ఈ బండి నుంచి మళ్ళీ బండ్లకు మారి అనిచి కోత కొట్టొచ్చి పట్టి చేశారు. ఇంకా అప్పుడే ఆయన ఆయనకి జనార్దన్ గారికి అప్పటికే మాట్లాడింది నాతో, ఎస్పీ గారు ఎంత ఇదని మాట్లాడాడు. ఆయనకి నేను ఎట్లా కనిపించాను అని చెప్పి రెడ్ మార్క్ పెట్టుకున్నాను. రెడ్ మార్క్, రెడ్ మార్క్ ఎవరు నేమ్ మీ మీ పేరుకా రెడ్ మార్క్ పెట్టిండు. మొన్న మళ్ళీ నేను నాది ఇంటర్నేషనల్ నేమ్ చంపినప్పుడు అవన్నీ చూసింది కదా, నీ దగ్గరికి రెడ్ మార్క్ పెట్టిండ్రు అలాగ అర్థమైంది డిపార్ట్మెంట్ కదా. మీరు అక్కడికి ఆయన దగ్గర కాకుండా ఇక్కడ సరెండర్ చేశారని, అక్కడ సరెండర్ చేసినా అంత ముందుకు ఉండయి ఈడు దాని మాట వినలే కదా అనేది రెడ్ మార్క్ పెట్టాను. రెడ్ మార్క్ పెట్టాను కానీ ఇంకా అంత లోపల ఆయనకు కొంత సంక్షోభం వచ్చింది కాబట్టి అటు ఏమండి. ఇంకా అంటే నయీంతో పాటు నయీం ప్రధాన అనుచరుడు శాసనతో నాకు అలాంటి పరిచయం లేదు, ఇంతవరకు చూడకూడదులే. ఆయన నేను దళాలు ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు దళసభ్యుడినే ఉన్నాడంట, అంతా ఎక్కువ రోజులు పనిచేయలేన 5-6 నెలలు ఉన్నాడు దళసభ్యుడిగా, అప్పుడు వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే, మొన్న ఫోటో చూసిన అంతే. ఓకే, నయీం ఎన్కౌంటర్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఇంకేమనిపించింది అంటే ఇంకా నిజంగా ఎందుకంటే నా బాధ ఏంటంటే ఇప్పటికి కూడా నేను చెప్పుకోలేకపోతున్నా, మా దళ సభ్యులను కొంతమంది సరెండర్ అయ్యిండు, ఎల్లికల్లో ఉంటాడు ఒక పిల్లాడు కుమార్ అంటున్నాడు, నా శిష్యుడే నేనే తీసుకుపోయినా, చాలా మందిని నేనే తీసుకుపోయినా, ఎన్కౌంటర్లో దాదాపు నేను తీసుకుపోయిన 20 మందికి ఎక్కువ చచ్చిపోయారు. నాకు అదే బా, అరే నేను ఎందుకు చనిపోలే, నేను తీసుకున్నలే 20 మందికి చనిపోయిన పిల్లలు అంత చిన్న పిల్లలు చనిపోయినరు. మళ్ళీ కొంతమంది సరైన అయిన తర్వాత ఈయన నయమైన ఎలికల్ల కుమార్ అనే పిల్లాడిని దళం వస్తే మళ్ళీ కలిసిన పిల్లాడు అనుకోకుండా కిడ్నాప్ చేసి ఇంతవరకు శవం ఇయ్యలే, వాళ్ళ అమ్మ నాయన తిక్కువల్లయి తిరుగుతున్నారు. నన్ను ఒకసారి పోతే కూడా నన్నుడుగా గుర్తుపడే పరిస్థితి లేదు వాళ్ళ అమ్మ నాయన, కనీసం శవం అన్న ఇవ్వండి అంటే శవం కూడా ఇయ్యలేక అట్టటి మా పిల్లలు చాలా మందిని కొట్టిండు ఇట్లా చెప్పి. నాకైతే ఒక రకంగా చూస్తే ఎప్పుడైనా పోయేతోడే. ఇప్పుడు మీ కిషన్ గారి ద్వారా మీరు బయటకు వచ్చారు, కేసులు లేవు అన్నీ బయట 7 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించారు, ఇప్పుడు మీ మీ జీవితం ఎలా కొనసాగుతుంది? నేనేమనుకున్నానంటే దాదాపు నేను వచ్చినప్పుడు మా ఇంట్లో నాకు మళ్ళా చిన్న తల్లి కూడా కేయలే, 5,000 ఇచ్చి ఫస్ట్ సరే అండి అయినప్పుడు ఆమె ఒక 5,000 ఇచ్చింది నాకు 5,000 దానితోటే బతికినాం. నా మీద 2 లక్షల రివార్డు ఉండే, 2 లక్షల రివార్డ్ ఇవ్వపోయి 50,000 ఇచ్చిండ్రు. ఆర్కి మీద డైరెక్ట్ చెప్పే నీకు ఇయ్యరు జనార్దనంగా, ఎందుకంటే నువ్వు ఏటి చూపించలేదు నీకు ఇయ్యరు, నీకు నేను ఏమైనా హెల్ప్ చేస్తే చేస్తా. ఎవరున్నారు? ఆర్కి మీద ఇంటెలిజెన్స్ అలా అది ఇచ్చేది అంటే ఇంటెలిజెన్స్ అలా అంట, వాళ్ళకు నువ్వు ఏం చూపెట్టలేవు కాబట్టి నీకు 2 లక్షల రివార్డ్ ఉంది కానీ 2 లక్షలు ఇయ్యరు. ఇంకా నేను చెప్తున్నాను ఇయ్యరు నీకు 2 లక్షలు, నీ 50,000 అక్కడికి అంటే ఇంకా దాంతో బతుకుతున్నా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మా ఏరియాలో జూరాల కాలువ అప్పుడు నడుస్తుంది బాగా, అప్పుడు మామూలు కూడా కాదు ఏంటంటే ఎట్ట పెట్టినారో కానీ 20 మీటర్లకు ఒకటి 20 లక్షలు 10 లక్షలు ఇట్లా టెండర్ పిలుస్తున్నారు. అప్పుడు మామూలు కూడా దాని బతుకుతున్నారు దాంట్లో
నేనేమనుకున్నా అంటే సార్ ఇట్లా నేనేమన్నా టెండర్ పోయి ఇట్లా వేసుకుందా సార్ అట్ ఇట్లా అన్న ఎస్పీని. అయ్యి వేసుకోబా నీ సభాదేవాలి ఓడో వేసుకో అట్ ఇట్లా అన్నాడు. కానీ పార్టీలు ఎక్కడ చూస్తారో తప్పునది, పార్టీలు ఎక్కడ చూస్తే తప్పు. ఏ బతుకుదేరు కూడా లేదు నాకు, ఎక్కడ ఎక్కడ బతుకుదేరు లేక పోయి వేసిన. వేసేవరకు నన్ను చూసేవరకే అందరూ నేను వేసిన దాంట్లో ఒకరు వేయలేక అంత పేరు భయపడ్డారా? నాకు పేరు అంటే జిల్లాలనే మామూలు పేరు కదా, ఎవరైనా అంటారు జనార్దన్ ఇట్లా వేసిన తనకే అట్లా మా ఆయన వేసిన అంటే నేను వేసిన దానికి ఎవరు వేయలేక. అంటే ఆ పేరు పార్టీ పేరే నేను కాదు కదా, ఇంకా ఎవరు వేయలే. ఎవరేకపోయే తలకు వాడు మొగలాలే అని చెప్పి వాడు ఇంపార్మన్ ఉంటాడు పనగలతలని చంపించిన ఆయన ఆ ఎవరు ఆర్కిమీనతోటే ఆడు ఏం చేసినా అది భయపడాలో ఉంటుండే. ఆడిని ఎవరో కాంటాక్టే ఇక మేము ఎవరు వేయలేము ఏం చేయలేమని చెప్పి అని తీసుకొచ్చి అర్ధ గంట నేను నాతోటి పైసలు లేవు ఏం లేవు ఒక ఆయన మాట్లాడుకున్నా కండక్టర్నే అన్న ఇలా పరిచి కొంతమంది చేస్తారు ఏం చెప్పారంటే అన్న మాకు ఇది ఇస్తారు ఇవ్వండి అన్న నేను ఏమయ్యాను కానీ అట్టి అంటే వాళ్ళకు ఒక 100,000 రూపాయలు అందరికీ పంచిచ్చిన మనం అన్యాయంగా తీసుకోవద్దు అని చెప్పి పంచిచ్చిన. పంచిచ్చిన తర్వాత వాడు ఎట్ట దొలకొచ్చినా ఇందు దొలకొచ్చాడు ఇంపార్మెంట్ మైమిడాలు ఉంటుండే ఆయన దొలకొచ్చి అర్ధ గంట ఉన్నాగా టెండర్ వేపించిన అయిపోయా. టెండర్ వేపించే వరకు ఇంకా అందరూ పర్సన్ అది ఆడేసిండు మళ్ళీ గోకపోతే మళ్ళీ నాకు రాదు ఇంకా నేనేమో ఎక్సెస్ కేసిన వాళ్ళు ఎస్కేసిండు ఇంకా రాదు నాకు. నేను ఈ 100,000 రూపాయలు కూడా అర్థం చేయాలి నాతో తిన్నగిన లేదు నేను ఆలోచిస్తాగా అని చెప్పి ఏం చేయాలంటే చెప్పి కలకుర్తి పిల్లలే పిలుచుకోండి నాకు కొంతమంది మా పిల్లలు బాగుంటారు ఆ పిల్లలే పిలుచుకోండి. ఆ పిల్లలు అనా ఇట్లా కదా అని హే అయితే నా అవడమే కానీ ఇంకా నాకు కోగా ఇప్పుడు తన కోపం వచ్చింది. వచ్చి కారు ఉండే కిరాయిది ఇంకా ఎంత అడుక్కున్నా అరే వాళ్ళకి అందరికి 5-5 పిలిచారు నీకు 10,000 ఇస్తారా తీసి మళ్ళీ బాగుండదురా అంటే కూడా ఏం చేసుకుంటే చేసుకోపో అని అంటే ఇంకా ఏం చేయలేక ఇంకా అది చెప్పి బయటకు వచ్చినాడు తీసి కార్లో వారి దగ్గర అయిపోయాక ఇంకా నేను మళ్ళీ నేను కట్టలేను అప్పు కట్టలేను ఇది కట్టలేను కార్లో వారి దగ్గర దూరాల కాడ బిరుదుంది కదా అది నిండబోతుంది. నేను అనుకున్నది ఏంటంటే ఇంకా అని అప్పటికే టార్గెట్ మస్తు తిరిగారు పార్టీ నేను తిరిగిన అప్పుడు ఆయన వేయాలని చెప్పి ఇంకా అయితే పోతే పోటీ 2 అయితే దాంతో కార్ల వారి దగ్గర కార్ల వారి దగ్గర ఇంకా తలకి అది దాని తలకి ఆడు లే అని చెప్పి ఒక ఆయన వచ్చాడు వచ్చి ఫోన్ మా ఇసుపుతోటి మాట్లాడు ఇసుపుతో మాట మాట్లాడతారు ఇసుపుతో లడ్డ ఉన్నాయి లడ్డతో ఎప్పుడు ఆయన సార్ దాన్ని జనార్దన్ చంపనికేసుకుపోతున్నాడు అది ఆయన ఏ ఏడున్నారు నీ వాడున్నారు అంటే గద్వాల సార్ అరే నీ గద్వాలకి ఎడిపోయినారని ఆయన ఇలా నన్ను వేసుకున్నాడు సార్ దీన్ని వేసుకుపోతున్నాడు అది దాని తలకు ఏ జనార్దన్ అనుకుని నా ఎస్పీ మనతో పంచుకుంటున్నాయి నాకు తెలియదు కానీ జనార్దన్ ఏంటంటే సార్ ఇట్లా నేను టెండర్ వేసుకుని ఇట్లా ఎస్పీ సాబ్ కూడా చెప్పిన ఇటు చేస్తున్నాడు ఇటు చెడగొట్టి నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి బాగాలంటే అయితే నాకు తెలియదు నేను ఎస్పీ తాటి మాట్లాడని చెప్పి ఆయన పెట్టి మళ్ళీ ఎస్పీకి కలిపాడు. ఎస్పీకి కలిపేవరకే ఇప్పుడే ఆయన సార్ దాన్ని చంపనికేసుకుపోతున్నాడు చెప్తున్నాడు కదా ఇంకా పరిచయం జనార్దన్ నీవేంటి చేస్తున్నావు అట్లెట్ చేస్తున్నావు అది అంటాడు. సార్ నీకు కూడా చెప్తుంది కదా నేను టెండర్ పోతున్నా ఇట్లా చేసుకుంటా సార్ అని చెప్పి నాకు బతుకుదేరేదని చెప్పిన నాకు రివార్డ్ కూడా ఇయ్యాలని చెప్తుంది నువ్వు దాని కొరకు చేసుకుంటా సార్ వేసుకుంటే నీ పేరు చెప్తున్నాడు నీవు చెప్పినావంటే చెరగొట్టావని చెప్పి అంటే అరే పాలతో కొడక నువ్వు అభిమానం చెడిపోయినావు కొడక నువ్వు జనార్దన్ నువ్వేమనకుండా నువ్వు ఆయన ఒక్కరిని ఇన్స్పెక్టర్ సరి ఇంకా నీ పని చూసుకో నేను సీఐని పంపిస్తున్నా పోటీ అని చెప్పి ఎమ్మడ సీఐ ఊరుకొచ్చాను ఇంకా ఊరికొచ్చి ఆయన ఎక్కించుకొని చక్కగా పోయిండు ఇంకా టెండరు వచ్చింది నాకు వచ్చినాక అట్లే బతికిన. కానీ ఆయన కంప్లైంట్ ఇవ్వలేదా మీ మీద కిడ్నాప్ చేశారని కేసు పెట్టలేదా? ఏం పెట్టలేదు ఎందుకు నేను గానే కదా ఎందుకు పెడతాడుగా అంటే ఆ టెండర్ మీద వచ్చిన డబ్బులతో ఇప్పుడు ప్రస్తుతం టెండర్ పోయిన వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ శ్రీవాస నన్ను జైలు కొప్పిడు కదా ఒక ఇల్లు కట్టుకున్నా నేను ఇంటికి పైసలు అన్నీ అయిపోయినాయి జైలు పంపిండు ఏమి లేవు మా భార్య మిషన్ కొట్టి పాపం మా అన్నోళ్ళకి ఎవరు సహకరియలే మిషన్ కొట్టి నన్ను ఇడిపించుకొచ్చింది. ఇప్పుడు ఎలా జరుగుతుంది మరి? ఇప్పుడైతే ఇంకా మంచిగా ఇప్పుడైతే బాగానే ఉందన్న ఎందుకనలే కానీ ఏం చేసిందంటే ఇంకా అవి వచ్చి ట్రాక్టర్ తీసుకుంటాం ఒకటి రోడ్ల సబ్సిడీ లేదు ఫస్ట్ డైరెక్ట్ ఫైనల్స్ తీసుకొని ఇంకా ఆ ట్రాక్టర్ కొద్దిగా డ్రైవర్ కూడా మంచివాడు బాగా నడిపిండు నాకు డ్రైవింగ్ రాదేది లేదు అప్పుడు కొద్దిగా ఇంకా ఆ జైలుకి వచ్చిన తర్వాత ఇల్లు అమ్ముకున్నాం ఇంకా ఖర్చులు ఎక్కువ అయ్యి ఇల్లు అమ్ముకున్నా
ఇల్లు అమ్ముకున్నాక వచ్చి ట్రాక్టర్ తీసుకున్నా. కిసాన్ సారే ఒక రెండు నెలలు పత్తి ఇస్తే మాకు కొత్త కోట్లు పెట్టించి ఒక రూమ్ ఇప్పించి ఇప్పించిండు. రెండు నెలలు ఉన్న తర్వాత నాకు ఎప్పుడు కొడుక పొడిసొరతోటి ఉండే మనస్తత్వం కాదు. నాకు చిన్నప్పటి సర్ది ఏం చేసి ఇప్పుడు ఇట్లా ఉండాలని నాకు సార్ నేను ఉండలేను సార్ అట్ల అంటే జనార్దన్ ఒప్పు బతుకు నీకు ఏమన్నా కావాల్సిన వస్తే అడగట. ఆయన ఊరికి ఇంతవరకు నేను చిల్లి గవా ఆయనతో ఊరిక తీసుకోలేదు. ఏమంటే ట్రాక్టర్ ఫైనాన్షియల్ పెట్టి తీసుకొచ్చుకొని దాని మీద మంచిగా బాగా నడిచింది అన్న, బాగా నడిచింది. అప్పుడు ఎప్పుడైతే జీవితం బాగుంది ఇప్పుడైతే అంటే ప్రశాంతంగా ఉంది. ఊళ్ళో కూడా ప్రజలు బాగా నాకు నేను ఇప్పుడు కొంత రాజకీయంగా కృష్ణరావుతో ఉన్నప్పుడు అడ్డవాళ్ళు కృష్ణరావుతో కొద్ది లేదు కథ వచ్చి నాకు ఆయనకు వచ్చి ఆయన పోవని చెప్పిన మొన్న ఓడిపోయినప్పుడు ఛాలెంజెస్ ఓడిపోయాడు. ఇప్పుడు అటు చూడతో ఉన్నా టీఆర్ఎస్లో. ఇంకా ప్రజలైతే ఎంత ఉన్నా మనకు ఎనుక ప్రజలు లేకపోతే సపోర్ట్ లేకపోతే ఇల్లు మనకు సానుభూతితోటి ఎవరైతే చేయరు. ప్రజలు బాగున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది నేను ఏది పదవికి అప్పుడు కృష్ణరావు డిప్యూటీస్కి ఇల్లవాడంటే కూడా నాకు వద్దు నేను ఇల్లవాడని చెప్పిన. ఇప్పుడు ఈయన హర్షవర్ధన్ రెడ్డి తీసుకొని అన్న నీకు రైతు సన్మాన సమితి అధ్యక్షుడు ఒక ఉండేదే కదా అనేది అది పెట్టిండు. నేను ఆయనతో కూడా ఎవరితోటి కూడా ఇంతవరకు చిల్లిగా పని చేసుకోరు. ఇప్పుడు కూడా ఎవరన్నా మా పిల్లలకి ఏమైనా కాలిస్తే అడిగి పని. ఇంకా ఇప్పుడు తోట ఏమైందంటే తోట పెట్టుకున్నా సేద్యం తోట పెట్టుకున్నా దాంతో ఎన్నో ఉన్న పైసలు వస్తున్నాయి. ఓకే సార్, ఫైనల్గా మీరు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా లోపలికి వెళ్ళారు, రెండుసార్లు లోపలికి వచ్చారు, బయటకు వచ్చారు, వెళ్ళారు అంతటి నుంచి. ఇప్పుడున్న యువత చూసినప్పుడు అప్పుడున్న సిద్ధాంతాలు లేక మీలాగ సిద్ధాంతాలతోని కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు అప్పుడు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బాధ్యత తగ్గిపోతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. నాకైతేనంటే ఇంతవరకు కూడా మా వాళ్ళు కూడా ఎందుకంటే నేను ఒకటి చెప్పాలి, మా వాళ్ళు కూడా బయటకు వచ్చిన వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు మా పిల్లలు తిండికి లేక కొంతమంది కూడా ఇద్దరు ఉరివేసుకొని చచ్చిపోయినరు. చచ్చిపోయి ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నా కదా, నేను పోయి బయటలో ఎంత దౌర్జన్య చేసినా నడుస్తుంది అలా. ఒకవేళ నేను పోయి నేను ఇట్లా పలానా ఏదైనా చిన్న చేసాననుకో అది భూతద్దాలు ఎటుసిస్తారు. అట్లా ఇల్లు ఎవరు పని చేసుకోలేక కొంతమంది చచ్చిపోయినరు మా వాళ్ళే. ఇప్పటి కూడా నేను ఏంది మా నేనంటే ఇట్లా గట్టా ఎట్లా బతుకుతున్నా కానీ యువతకు నిజంగా కూడా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది ఎక్కడ మనం పనిచేస్తున్నాం అనే మాత్రం వాళ్ళను మత్తుల ముంచేసింది. అంతే మత్తుల సమాజాన్ని కనీసం ఆలోచించకుండా చేసేస్తున్నారు. యువత చాలా మామూలుగా అప్పటికి ఈరోజు ఎంత ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఏలాంటి ఆలోచించకుండా బతుకుతున్నారు. అట్లా ఉన్న ఎన్నడో ఊరాదైతే కొద్దిలా తిరుగుబాటు తప్పదు. ఏ పోరాటాలు చూసుకున్నా ఎక్కడైనా అది వస్తుంది. ఎంత పెట్టినా ఎన్ని రోజులంటే మా మత్తులో పెడతాం అది ఎన్నడో ఊరాదు. ఇప్పుడు చూస్తున్నాం కొన్ని దేశాలు చూస్తున్నాం అట్లా వస్తుంది. కానీ యువత చూస్తారంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంతవరకు నేను మా వాళ్ళు బయటకు వచ్చినా కూడా అందరూ తాగుడు అలవాటు అని నేర్చుకున్నారు. నాకైతే ఇంతవరకు చిన్న ప్రసంది లేదు. ఇప్పుడు కూడా నన్ను చాలా మంది అంటారు ఎందుకంటే లావైన అప్పుడు చాలా పక్క గుట్టి నువ్వు తాతున్నావు అంటారు. కానీ ఇంతవరకు చెట్టు కళ్ళనేది కూడా తెలియదు నాకు. కానీ మా వాళ్ళు కొంతమంది ఎందుకంటే నాకు మా వాళ్ళు ఉడుక సన్ రైన్ ఉడుక తాగి బానిసలు అయిపోయినరు. కాబట్టి ఎట్లా ఎందుకు అవుతున్నారో కొన్ని రోజులు పనిచేసి వచ్చిన వాళ్ళు ఉడుక అంత బానిసలు అయిపోయి తాత చెడగొడుతుంది. సమాజం వల్ల మన వ్యవస్థను చెడగొడుతుంది. రేపటి భావి పౌరులు చక్కగా ఆదర్శంగా ఉండాలంటే మత్తును వీడని అంటున్నారు జనార్దన్. ఇప్పుడు యువత పూర్తిగా మత్తులో బానిసవడంతో సమాజం ఎటు వెళ్తుంది, రేపు మన భవిష్యత్తు ఏంటి అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనందంటున్నారు. ఇప్పుడు యువత పూర్తిగా మత్తుకు బానిసై అంటే కేవలం తాగుడే కాకుండా డ్రగ్స్కి వాటి రకరకాల దీంట్లో బానిసవుతుంటే వాళ్ళని చూస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటున్నారు జనార్దన్. ఇది వారం జనార్దన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కృష్ణ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్.